హాయ్ ఫ్రెండ్స్, ఒక్కోసారి మన మీద మనకు ఎంత నమ్మకం ఉన్నా సరే మన నడిచే దారిలో చాలా అడ్డంకులు రావచ్చు, కష్ట నష్టాలు రావచ్చు, ఒడిదుడుకులు రావచ్చు, నిరాశే మిగలొచ్చు. అయినా సరే ఏదో ఒక శక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది. అదే మనలో ఉన్న ఆత్మవిశ్వాసం. చెప్పుడు మాటలు వినకుండా చప్పబడిన భావజాలాన్ని పక్కన పెట్టేసి ప్రయత్న లోపం లేకుండా గట్టిగా కృషి చేస్తే ఖచ్చితంగా ఏదన్నా సాధించవచ్చు అన్నదానికి ఒక ఉదాహరణ ఈరోజు నాతో ఉన్న నా గెస్ట్. So I have with me the very beautiful, versatile and talented Chandni Chaudhary. Hi. How are you? I'm good. Meeru? I feel so nice seeing you like this, Chandni. Because okay. I remember, 8, 9, 10 years back, when you started off your career, short films. So, chala chusanu me short films. And I used to think, arey, yammai, edo something is there. She has a great spark. One day she'll be there somewhere. Ani anukunnanu. So, today I am taking your interview. అదే ఒక అచీవ్మెంట్ లా అనిపిస్తుంది నాకు. సో టెల్ మీ చాందిని, ఇంట్రొడక్షన్ లో ఐ టోల్డ్ సంథింగ్ అబౌట్ యు. ఇందులో ఎంతవరకు యు అగ్రీ, అంటే నేను చెప్పిన మాటల్లో ఎంతవరకు నిజం ఉంది అని నువ్వు అనుకుంటున్నావు? మీరు ఊరికే చెప్పరని నాకు తెలుసు. సో మీకు అనిపించింది అని అనిపిస్తుంది, అంటే నాకు అనిపించడం ఒకటి, కానీ వేరే వాళ్ళకి అది కనిపించాలి అంటే ఎంత ఉంటే తప్ప కనిపించదు. సో అలా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుందండి. ఎస్పెషలీ ఏంటంటే వెన్ యూర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ కదా, అది ఎక్కువ దెబ్బతింటూ ఉంటుంది. ఇట్ కెన్ బి బికాజ్ ఆఫ్ బయట నుంచి వినే మాటలు అవ్వచ్చు, లేదా అవుట్పుట్ వల్ల చాలా సార్లు అది కొడుతూ ఉంటుంది. కానీ మనకంటూ ఒకటి అనిపిస్తుంది, అంటే ఇన్ ప్రైవేట్ వాట్ వీఆర్ అన్నది మనకు తెలుసు. అది కొంచెం బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది, వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది. అంటే ఒక్కసారి ఏమైపోతుందంటే, ఓకే కష్ట నష్టాలు, ఒడిదుడుకులు, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఒక పక్కన అది నడుస్తూ ఉంటుంది, ఇంకో పక్కన పుల్లింగ్ డౌన్ యాటిట్యూడ్ ఉంటుంది. అంటే సొంత మనుషులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, వెల్ విషర్స్ అవ్వచ్చు, ఎందుకు నువ్వు ఇంకా ఆపే ఈ ట్రయల్స్ ఇంకా చాలు అని ఒకటి. రెండోది ఏమిటి అంటే ద జనరల్ సెట్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది, అంటే ఓ ఇంకా సక్సెస్ కాకపోతే ఇంకా ఆపేయాలి, ఇంకా ఇంకా ఎక్కువ పర్సూ చేయకూడదు, యూ విల్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ. సో ఇదొక స్టీరియోటిపికల్ యాటిట్యూడ్. సో ఈ రెండింటిని ఎలా హ్యాండిల్ చేశారు? హౌ డిడ్ యూ హ్యాండిల్? సో పుల్లింగ్ డౌన్ అయితే ఉంటుందండి, చాలామంది అవసరమా నీకు, శుభ్రంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా, లేదా ఇంకేదైనా చేసుకోవచ్చు కదా, ఎందుకు పదే పదే పట్టుకుని వేలాడతావు. ఆన్లైన్లో ఎస్పెషలీ చాలా ఉండేది అసలు ఈ మొహార్థంలో, ఏదేదో అంటూ ఉంటారు లేని, అంటే ఇప్పుడు కింద ఉన్నప్పుడు ఇంకా అంటే కిక్కింగ్ యూ వెన్ యూర్ డౌన్ అలాగా చాలా ఉండేది. కానీ ఏంటంటే నాకు నాకు యాక్టింగ్ అనేది ఏదో నేను ఓవర్ నైట్ ఏదో నాకు ఒక అవకాశం వచ్చింది అలా ఏదో అయిపోయింది అన్నది కాదు, చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం ఉన్నదే అది. చిన్నప్పుడు కూడా నాకు సరిగ్గా ఆపర్చునిటీస్ వచ్చేవి కాదు, స్కూల్లో డ్రామా అవనివ్వండి ఏదైనా. సో నన్ను నేను స్క్రీన్ మీద చూసుకుందా అనే ఒక చిన్న ఆశతో నేను షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను. అది థ్యాంక్ఫుల్లీ అంటారు కదా, ఎనర్జీ ఉంటుంది మనం ఏది కావాలి అని, దాని వైపు కృషి చేస్తే యూనివర్స్ వింటుంది అని. అలా వచ్చింది, వచ్చినప్పుడు ఐ ట్రై టు గో ఇన్ దట్ వే. బట్ నేను చాలా ఎర్లీగానే ఫెయిల్యూర్స్, ఈ డిసప్పాయింట్మెంట్స్, బిట్రేయల్స్ ఇవన్నీ చాలా ఎర్లీగానే నేను చూశాను. సో చాలా నిరాశ పడిపోయాను. ఇంకోటి ఏంటంటే నేను ఓకే గివ్ అప్ చేసేసి ఇంకేదైనా వేలు చూసుకుందా అంటానికి నాకు మనస్సాక్షి ఒప్పుకునేది కాదు, ఎందుకంటే ఐ కుడెంట్ గివ్ ఇట్ అప్. ఇట్ వాజ్ సంథింగ్, అంటే నన్ను అంత ఇంకేం పుల్ చేయలేదు నా లైఫ్లోని యాక్టింగ్, సినిమా పుల్ చేసినంత. దాంట్లో ఫెయిల్ అవుతున్నా, కింద పడుతున్నా సరే నాకు దాంట్లోనే హ్యాపీనెస్ కనిపించేది. ఇంకొక దగ్గరికి వెళ్ళి అక్కడ ఓకే ఒక రకంగా సెటిల్ అయిన, ఒక రకంగా సేఫ్టీ ఉంటుంది, అది ఉన్నా సరే రిగ్రెట్ అవుతానేమో ఇప్పుడు ఒకసారి చేద్దాం, ఇంకొకసారి సరే ఓకే ఫైన్ అయిపోయింది, ఇంకొకసారి ప్రతిసారి ఇంకొకసారి ఇంకొకసారి నేను ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని. సో అది ఇంతకాలానికి ఫలితం వచ్చినందుకు కొంచెం చేసిన కృషికి అనిపిస్తుంది. కరెక్ట్. కానీ నార్మల్గా ఏంటంటే మనం ఫెయిల్ అయినప్పుడు అఫ్కోర్స్
ఎక్కడో ఒకటో ఇదే తప్ప ఇది తప్ప నేను ఇంకేమీ చేయలేను అన్న ఒక ఆత్మవిశ్వాసం లోపల ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం అదే చాలా వల్నరబుల్ స్టేజ్ మనకి మన లైఫ్లో అంటే మోస్ట్ వీకెస్ట్ మూమెంట్స్ అవే ఉంటాయి ఆ టైంలో సబ్స్టెన్స్ అబ్యూజ్ ఓకే సెల్ఫ్ డినయల్ ఆ మోడ్లోకి వెళ్ళిపోయి బాధపడిపోయి యు ఈట్ సంథింగ్ యు హాగ్ ఆన్ ఫుడ్ యూనో రకరకాలు జరుగుతాయి ఇవన్నిటినీ అసలు యూ డింట్ ఫేస్ ఆల్ దోస్ ఐ మీన్ యూ లైక్ ఇప్పుడు నేను చూస్తూ ఉంటే అదే అంత ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ ఉన్న అమ్మాయేనా అని అనిపిస్తూ ఉంటుంది అది హౌ హౌ డిడ్ దట్ హ్యాపెన్ థ్యాంక్ఫుల్లీ నాకు చిన్నప్పటి నుంచి చాలా హాబీస్ ఉండేవి ఎస్పెషలీ నాకు నేను పెయింటింగ్ బాగా ఎక్కువ చేస్తాను అంటే ఎనీథింగ్ నా ఇమోషనల్ వెల్ ఏ ఇమోషన్లో ఉన్నానో దానికి తగ్గట్టు పెయింటింగ్స్ ఉండేవి ఇట్ కెన్ బి కలర్ఫుల్ ఇట్ కెన్ బి డార్క్ వాట్ ఎవర్ బట్ నా అవుట్లెట్ వాజ్ మోస్ట్లీ పెయింటింగ్ అండ్ రైటింగ్ ఉండేదన్నమాట సో మెయిన్గా నాకు ఇదే ఉండేది ఏదైనా ఉన్నా సరే ఐ యూస్ టు యూజ్ ఇట్ యాజ్ అ మీడియం టు లెట్ గో నేను స్పోర్ట్స్ ఎక్కువ ఆడతాను సో వెళ్ళి టెన్నిస్ వెళ్ళి గట్టి గట్టిగా బాల్స్ కొట్టేయడం అవి దట్ వాజ్ మై అవుట్లెట్ అండ్ ఇంకొకటి ఏంటంటే మా అమ్మగారు నాకు చాలా సపోర్ట్ ఇచ్చేవారు పక్క నుంచి ఎందుకంటే అవతల నుంచి ప్రెషర్ వచ్చేటప్పుడు ఇంట్లో నుంచి ప్రెషర్ వస్తే అది చాలా వెనక్కి లాగేస్తుంది సో ఇంట్లోని నాకు ఆ ప్రెషర్ లేకుండా వాళ్ళు ఎంత కష్టపడినా సరే నా వరకు రాకుండా నాకు చూపించకుండా నువ్వు పర్లేదమ్మా అని చెప్పి నాకు ఆ బూస్ట్ ఇవ్వడం సపోర్ట్ చేయడం ఐ థింక్ దాట్ వాజ్ వాట్ రియలీ హెల్ప్ మీ అలాట్ అండ్ ఫుడ్ అంటే నాకు నేను ఫుడీ అండి నాకు ఫుడ్ తిన్న అది ఇష్టం కాకపోతే ఏంటంటే నాకు హోమ్ ఫుడ్ ఎక్కువ తింటాను నేను ఇంట్లో ఎక్కువ అలవాటు చిన్నప్పటి నుంచి సో అదేంటంటే హెల్దీ ఫుడ్డే అయ్యేది అండ్ ఎక్కువ నేను స్పోర్ట్స్ అవి ఆడతాను కాబట్టి అది అలా బ్యాలెన్స్ అయిపోయేది సో చాంది టెల్ మీ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అబౌట్ యువర్ బిగినింగ్ డేస్ అంటే నేను విన్నది మీరు మెకానికల్ ఇంజనీర్ అవును సో బట్ ఈ రోజుల్లో అంటే అమ్మాయిలు చాలామంది ఆప్ట్ చేసుకుంటున్నారు బట్ వెన్ యూ ఆప్టెడ్ అప్పట్లో అసలు అమ్మాయిలు మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకోవటం అనేది ఇట్ ఇస్ వెరీ రేర్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అండ్ ఐ హర్డ్ మీ క్లాసులో అసలు ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు ఉంటారు కదా అవును నేను ఒక్కదాన్నే ఉన్నాను థర్డ్ ఇయర్లోని సీనియర్ సీనియర్ అంటే ఇంకా ఏదో అవుట్ నుంచి ఇంకో అమ్మాయి వచ్చింది బట్ అంటే ఐ డోంట్ నో హౌ ఎగ్జాక్ట్లీ ఇంకొక మీడియం ఉంటుందండి అంటే నేను కర్ణాటకలో చదివాను బెంగళూరులో చదివాను ఇంజనీరింగ్ సో వాళ్ళకి సెకండ్ థర్డ్ ఇయర్స్లోని వేరే మీడియం ద్వారా వచ్చారు ఒక అమ్మాయి వచ్చింది అపార్ట్ ఫ్రమ్ దట్ యా ఐ వాజ్ ది ఓన్లీ గర్ల్ అనమాట క్లాస్లో ఐ థింక్ 88-92 బాయ్స్ ఉండేవారు సో నేను కూడా అబ్బాయిలు ఒక ఇంత లూజ్ షర్ట్ వేసుకుని కార్గో ప్యాంట్స్ వేసుకుని ఉండేదాన్ని క్లాస్లోని సో నేను మెకానికల్ ఆప్ట్ చేసుకోవడానికి రీజన్ అంటే నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం సో ఇంజనీరింగ్ చేద్దాం అన్నప్పుడు ఇంట్లో ఆబ్వియస్లీ ఈసీ తీసుకో ఈసీ అయితే అమ్మాయిలకి బెస్ట్ ఇది అది అన్నారు నేను సరే అనుకున్నాను అనుకుని ఐ వెన్ ఐ డిడ్ మై రీసెర్చ్ ఐ రియలైజ్ దట్ మెకానికల్ ఉన్న సబ్జెక్ట్స్ నేను బాగా ఎంజాయ్ చేసే సబ్జెక్ట్స్ లైక్ థర్మోడైనమిక్స్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఆటోమొబైల్స్ గురించి అవన్నీ దే ఆర్ సంథింగ్ దట్ ఐ ఎంజాయ్ సో చూశాను వెళ్ళాను కౌన్సిలింగ్లో కూర్చున్నాను అది నాకు మెకానికల్ మెకానికల్ అనుకున్నా సరే అని చెప్పి వెళ్ళి మెకానికల్ చూస్ చేసుకుని బయటకు వచ్చాక ఏంటి ఏ కాలేజ్ ఏంటంటే మెకానికల్ ఇది అంటే ఎందుకు తీసుకున్నావు అన్న తర్వాత కూడా చాలా వరకు పోనీ సిఎస్సికి మూవ్ అయిపోతా ఐటీ అంటే ఐ ఎంజాయ్ దీస్ సబ్జెక్ట్స్ చేసేది ఇంజనీరింగ్ ఎలాగో కదా లెట్ మీ డూ సంథింగ్ ఐ ఎంజాయ్ అని చెప్పి ఇంకా ఐ కంటిన్యూ దట్ బట్ ఐ ఒక్కరోజు కూడా నేను రిగ్రెట్ అవ్వలేదు మెకానికల్ తీసుకున్నా అని డిస్పైట్ అంటే ఫ్రెండ్స్ కూడా బాగా తక్కువ ఉండేవారు ఎందుకంటే ఫస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ అయితే ఇంకా తక్కువ ఉండేవారు ఎవరో అంటే నే అమ్మాయిని నేను ఒకదాని సిగ్గుపడ్డా అంటే దానికి మీనింగ్ ఉంది అంతమంది ఉండి వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు కాదు అంతగా సో కొంచెం ఇబ్బందిగానే ఉండేది ప్లస్ దే వాజ్ దిస్ బయాసింగ్ ఒక అమ్మాయి అబ్బాయిలతో అది మాట్లాడితే ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ వచ్చింది నేను హాస్టల్లో ఉండేదాన్ని సో ఏంటంటే ఈజీగా నోరు పారేసుకుంటారు సో అది ఇంకొక ఇది ఉండేది టీచర్సే అవ్వనివ్వండి వేరే క్లాస్మేట్ బ్యాచ్మేట్సే అవ్వచ్చు హాస్టల్ గర్ల్సే అవ్వచ్చు సో ఏంటంటే ఎవరితో మాట్లాడితే ఎవరేమనుకుంటారు అనే ఒక ఇది కూడా భయం కూడా ఉండేది సో ఇట్ వాజ్ వెరీ లైక్ నాకు చాలా జైల్లో ఉన్న ఫీలింగ్ వచ్చేది ఇంటి నుంచి దూరంగా ఉండేదాన్ని బాధ చెప్పుకోవడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు సినిమాకి వెళ్ళాలంటే ఎవరు తోడు ఉండేవారు కాదు బయటకు వెళ్ళాలంటే ఉండేవారు సో కొంచెం బాగానే ఇబ్బందిగా ఉంది కానీ నేను ఆ బ్రాంచ్ చూస్ చేసుకున్నందుకు సబ్జెక్ట్స్ వైజ్ లో ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు బట్ వేరే బ్రాంచ్ లో వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ లేరా లేదు ఈవెన్చువలీ లైక్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ టైంకి ఫ్రెండ్స్ అయ్యారు బట్ ఫస్ట్ 1.5-2 ఇయర్స్ ఏంటంటే కొంచెం కష్టం ఉండేది ఎందుకంటే పీపుల్ ఆర్ వెరీ ఈజీలీ జడ్జింగ్ అంటే చాలా తొందరగా జడ్జ్ చేస్తారు ఈ అమ్మాయి ఎప్పుడు అబ్బాయిలు చుట్టూతే ఉంటుంది అని చెప్పి జడ్జ్ చేస్తారు అమ్మాయితో మాట్లాడితే నేనే అవుతానా అని కానీ
నేను ఇంకెవరితో తిరిగి నా క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ అబ్బాయిలే, నేను ఎవరితో మాట్లాడను. పైగా మెకానికల్ బ్రాంచ్, మెకానికల్ బిల్డింగ్ వాజ్ కంప్లీట్లీ సెపరేట్. మాకు అండర్ గ్రౌండ్ లో ఉండే మా బిల్డింగ్స్ అందరిది ఏమో ఈ వీళ్ళందరిది ఒక దగ్గర, మాదంతా ఒక దగ్గర ఉండేది. నేను బయటకు వెళ్ళి కిలోమీటర్ నడిస్తే తప్ప నాకు వేరే బ్యాచ్ వాళ్ళు కనిపించారు కదా, ఐ మీన్ వేరే బ్రాంచ్ వాళ్ళు కనిపించారు. సో అన్ని విధాలుగా ఇట్ వాస్ వెరీ టైడ్ అప్. బట్ ఆ నాలుగేళ్ళు వాట్ డిడ్ ఇట్ టీచ్ యూ? అంటే ఒక గర్ల్గా, ఒక అమ్మాయిగా, ఇక బయట ప్రపంచంలోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు, కంప్లీట్గా రెక్కలు చెల్లిపోయినప్పుడు, ఐ థింక్ దిస్ రియలీ హెల్ప్డ్ యూ, దిస్ ఎక్స్పీరియన్స్, దట్ ఫోర్ ఇయర్ ఎక్స్పీరియన్స్. అవునా? అంటే ఆ ఇన్హిబిషన్స్, ఆ ఫియర్, అవన్నీ పోయి ఉంటాయి వన్స్ యూ స్టెప్డ్ అవుట్. అంటే కొంచెం వరకు హెల్ప్ అయింది. ఎస్పెషలీ ఎలా అంటే, కొత్త ప్లేస్లో వెళ్ళాను, నాకు భాష రాదు, జనాలు తెలియదు, ఐసోలేట్ అయిపోతే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ నాకు చాలా వరకు వచ్చింది. సో ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వగానే ఇట్ వాజన్ వెరీ న్యూ ఫర్ మీ. సో ఆల్రెడీ ఇలాంటి ఫీలింగ్ నేను చూశాను కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇన్ని దూరంగా ఉన్నా సో అన్ని విధాలుగా అడ్జస్ట్ అవ్వాలి. ఎక్కువ మనీ ఉండేది కాదు, మనీ అంటే ఇచ్చేవారు కానీ ఎక్కువ అంటే బడ్జెట్ ఉండేది కదా. ఇప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోమని కూడా ఇవ్వకూడదు ఇంట్లోని, ఆ వయసులోని పాడైపోతారు. సో ఆ విధంగా జాగ్రత్తగా ఉండడం, రెస్పాన్సిబుల్గా ఉండడం, ఎక్కడ ఎవరితో మాట్లాడాలి, ఎవరి నుంచి దూరంగా ఉండాలి, ఏ టైం బయటకు వెళ్ళాలి, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు, అవన్నీ నాకు ఏంటంటే ఇంజనీరింగ్ టైంలోనే బాగా అలవాటైంది. సో దానివల్ల ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ హద్దుల్లో ఉండడం అది కొంచెం బాగా తెలిసిందనమాట. నాట్ ఓన్లీ దట్, డీలింగ్ విత్ మెన్, డీలింగ్ విత్ బాయ్స్, ఆ పాటికి మొత్తం ఐ థింక్ షుడ్ హావ్, యు వుడ్ హావ్ రియల్లీ అండర్స్టూడ్ అంటే కంప్లీట్గా. ఈవెన్చువల్లీ మంచి గై ఫ్రెండ్స్ అయితే మంచి ఫ్రెండ్స్ దొరికారు. సో ఏంటంటే బాగా జాగ్రత్తగానే చూసుకున్నారు, అంటే ఆ గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని బాగా హెల్ప్ చేసేవారు కొంచెం అలా స్లో స్లోగా. ఐ మీన్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద గైస్ టైప్లో చూసుకునేవారు, సెపరేట్గా చూసేవారు కాదు. బట్ అప్పటికే యువర్ లిటిల్ పాపులర్ కదా చాందిని, అంటే ఇంటర్మీడియట్ నుంచే యువర్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్, అండ్ ఫస్ట్ ఫిల్మే ఏదో సైలెంట్గా అలా చేసి వదిలేద్దాం అని అనుకున్నారు, అదే పెద్ద వైరల్ అయితే కూర్చుంది. సో వెన్ యూ స్టెప్డ్ ఇంజనీరింగ్ కాలేజ్లోకి అడుగు పెట్టగానే, అరే ఈ అమ్మాయి తెలుసు కదా, చాలా పాపులర్ కదా. సో ఫేస్బుక్లో అది చూసి ఏంటి అమ్మాయికి ఇంతమంది, అమ్మాయి ఇంతమంది అని చెప్పి అప్పుడు చూస్తే అరౌండ్ హాఫ్ వే త్రూ నా పేజ్ స్టార్ట్ చేసే పేజ్ కూడా నేను ఏదో నార్మల్ చేసింది కాదు, ఫేక్ పేజెస్ బాగా వచ్చి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు కదా, ఒక సోర్స్ ఉంటే అప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కదా అని చెప్పి నా ఫ్రెండ్స్ క్రియేట్ చేసి నాకు ఇస్తేనేమో అబ్బా చూసేవాళ్ళని షో ఆఫ్ చేస్తున్నారు అనుకుంటారు ఎందుకు అని చెప్పి ఇబ్బంది పడుతుంటే, దెన్ దే ఓన్లీ యూస్ టు లైక్ ఓకే నువ్వు చెప్పు, నువ్వు చెప్పిందే పెడతా అని. నా ఫేస్బుక్లో అన్ని ప్రైవేట్ పెట్టినా ఏదో ఒక ఫోటో నుంచి తీసి పెట్టేసుకోవడం, స్క్రీన్ షాట్ తీసి పెట్టడం అలాంటివి అయ్యేవి. సో అది కాకుండా ఉండటానికి ఒక పేజ్ క్రియేట్ అయింది, దానికి చాలా ఫాస్ట్గా లైక్స్ అప్పట్లో ఫేస్బుక్ ఫాలోస్ వస్తేనేమో నేనే షాక్ అయ్యాను ఏంటి అని. సో అది చూసి వీళ్ళు ఏంటి అమ్మే అని చెప్పి నేను ఎవరికి చెప్పేదాన్ని కాదు, నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను కానీ ఇలా అని అదని, ఎందుకంటే హెలన్ చేస్తారని బేసిక్గా చేశారు కూడా స్టార్టింగ్లోని. ఎప్పుడో సచిన్ చేస్తే ఇస్ దిస్ యూ లాల్, వై యూ డూయింగ్ దిస్, వాట్ ఆర్ యూ ఇది అది అని చెప్తే నేను నాకు ఏంటంటే నేను ఏదో తప్పు చేస్తున్నానా, ఏదో సిగ్గుపడే పని ఏదో చేస్తున్నా అంటే ఐ నో ఇట్స్ నాట్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ మారలీ రాంగ్, బట్ యునో పీపుల్ జడ్జ్ వెన్ యూర్ డూయింగ్ సంథింగ్. అండ్ ఆ టైంలో షార్ట్ ఫిల్మ్ నేను స్టార్ట్ చేసేటప్పుడు అమ్మాయిలు ఎవరు లేరు. సో ఏంటంటే నేను కొంచెం యా యా అని చెప్పి ఎక్కడ షేర్ చేయకుండా చాలా అలా పెట్టేదాన్ని, బట్ థింగ్స్ చేంజ్. అండ్ ఐ థింక్ అంటే ఆ ఏజ్ కూడా అలాంటిది, 18-19 ఆ ఏజ్లో ఎట్లుంటుందంటే కన్ఫ్యూజన్స్, అంటే మనం కరెక్ట్ చేస్తున్నామా కాదా, నాకు ఇది ఇష్టం కానీ ఇది కరెక్టా కాదా, వాళ్ళకి నచ్చుతుందా నచ్చదా, నచ్చకపోతే ఏం చేయాలి. సో దీస్ ఈ కాన్ఫ్లిక్ట్ విపరీతంగా ఉంటుంది మైండ్లో, పైగా వేలకోలం ఎక్కువ చేస్తారు ఆ టైంలోనే, రైట్. సో యా ఉండేది. ఎనీవే, సో క్లెయిమ్ టు ఫేమ్ అని చెప్పాల్సి వస్తే షార్ట్ ఫిలిమ్స్లో విచ్ వన్ వాస్ దట్? యాక్చువల్లీ నాకు ఒక మూడు అలా ఉన్నాయండి. ఒకటేమో బ్లైండ్ డేట్, బ్లైండ్ డేట్ నేను రాజ్తరుణ్ చేశాం, అది ఎమ్మా ప్రొడక్షన్ చేసి దేండి కైలాష్గిరిలోని. బేసిక్గా అది చాలా వైరల్ అయింది, ఎందుకంటే ఇట్స్ వెరీ ఫనీ. ఇద్దరు బ్లైండ్ డేట్ ఫస్ట్ టైం కలుస్తారు, మనసులో ఒకటి అనుకుంటారు, బయట ఒకలా అనుకుంటారు. సో ఆ టైంలో ఆ కాన్సెప్ట్ కొంచెం కొత్త చూసి ఫనీగా అనిపించింది, యూత్ బాగా కనెక్ట్ అయిపోయారు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ బయట. అది తర్వాత లక్కీ అని ఒకటి చేశాను, అది నేను బెంగళూరులో ఉన్నప్పుడు చేశాను, అనిరుద్ధ్ వాళ్ళతో చేశాను. అది ఏంటంటే యాజ్ అ మూవీ, యాజ్ లైక్ అంటే ఒక చిన్న 2-3 మినిట్స్ కాకుండా అది ఒక 20 మినిట్స్ ఉంది. సో 20 మినిట్స్లోని నాకు కొంచెం తని తీరగా నన్ను నేను చూసుకోగలిగాను. సో అది ఒకటి, అది ఏంటంటే ఓ లక్కీలో చేసింది లవ్ స్టోరీ, అమ్మాయి బాగా చేసింది అని ఒకటి. నెక్స్ట్ మధురం అని ఒకటి చేశాను, 2014లో వచ్చింది, అది ఫణీంద్ర నార్శెట్టి అని నేను మను డైరెక్టర్ ఆయనతో చేశాను. సో అదేంటంటే ఇట్ వాజ్ అ 1 అవర్
ఇండీ ఫిల్మ్ టైప్ 1 hour ఐఎమ్ ఆన్ స్క్రీన్ అంటే నాట్ వన్ అవర్ ప్రాబ్లీ ఒక 40 minutes ఐఎమ్ ఆన్ స్క్రీన్ అనమాట సో దట్ ఈస్ దాంట్లో చాలా ఇమోషన్స్ ఉంటాయి అందులోని సో అది ఒక చిన్న పాట కూడా ఉంటుంది సో అవన్నీ చూసాక ఓ దట్ వాజ్ ఇట్ ఫర్ మీ అంటే దట్ ఈస్ వెన్ పీపుల్ ఓ షీ క్యాన్ బీ అన్ యాక్టర్ హూ క్యాన్ బీ ఇన్ మే ఇన్ అ ఫిల్మ్ అనే ఒక దృష్టితో చూడడం మొదలు పెట్టారు అండ్ సో ఐ కెన్ సే దీస్ త్రీ ఓకే సో బట్ మీకంటే ముందు రాజ్ తరుణ్ సినిమాలోకి వచ్చాడు ఓకే బట్ రాజ్ తరుణ్ మీరు కలిసి చాలా చేశారు ఐ థింక్ 6-7 చేశారు యా ఐ రిమెంబర్ 4-5 ఓకే 6-7 సో ఫస్ట్ రాజ్ తరుణ్ డెబ్యూ చేయగానే డిడ్ హి థింక్ అబౌట్ యూ అంటే అఫ్ కోర్స్ ఆయనకే అది బిగినింగ్ బట్ ఒక సజెషన్ అంటే నాకు కంఫర్ట్ జోన్ ఉంది కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది మే ఇద్దరం బాగా వి కెన్ రియలీ జెల్ వెల్ అని అని చెప్పటం బికాజ్ ఆ డైరెక్టర్ కూడా తెలుసు రాజ్ తరుణ్ వి ఆర్ ఆల్ ఒక గ్రూప్ కదా ఒక అప్పట్లో ఆ సినిమా చేసిన కొత్తలో సో వాట్ డిడ్ యు థింక్ ఆ తర్వాత ఎప్పుడైనా రాజ్ తరుణ్ ని మాట్లాడారా అడిగారా యా యా తరుణ్ నేను ఇప్పటికీ ఫ్రెండ్స్ ఏ ఓకే అది మరి అంటే స్టార్టింగ్ లోని కలిసి చేయాల్సిందే కానీ అనివార్య కారణం వల్ల కొంచెం అవ్వలేదు బట్ తర్వాత తర్వాత మరి హీ స్టార్టెడ్ గ్రోయింగ్ కదా అండ్ ఐ వాజ్ నాట్ యెట్ దేర్ సో తను ఐ డోంట్ నో అసలు ఏంటంటే బికాజ్ ఐ కాంట్ స్పీక్ ఫర్ హిమ్ యు కాంట్ ఈవెన్ ఆస్క్ ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా కొన్ని మనకి మనం కొన్ని పెట్టుకోవాలి ఎవర్ని ఇబ్బంది పెట్టకూడదు మనం అబ్సల్యూట్ ఐ అగ్రీ విత్ అయితే చాందిని నేను ఒకటి విన్నాను అది రైట్ ఆ రాంగా చెప్పండి నేను అలా డౌట్ఫుల్ గా చూడలేదు అంటే ద లిటిల్ రీసెర్చ్ దట్ ఐ డిడ్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఫైండ్ నో అంతే మీరేమి డీటెయిల్స్ చెప్పక్కర్లేదు నాకు ఎవరి పేర్లు కూడా చెప్పక్కర్లేదు బట్ ఐ వాంట్ టు నో ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ మీకు ఎలా అనిపించింది అదొక్క పాయింట్ ఏంటంటే మీరు యాక్చువల్గా ఒక సినిమా చేయాల్సింది ఆ సినిమా ఆగిపోయింది ఆగిపోవటమే కాకుండా యువర్ ఇన్ అ కాంట్రాక్ట్ విత్ సమ్ ప్రొడ్యూసర్ అని నేను విన్నాను దట్ ప్రొడ్యూసర్ హ్యాడ్ యూ ఇన్ కాంట్రాక్ట్ ఫర్ 2-3 ఇయర్స్ కరెక్టేనా దానివల్ల మీరు చాలా కోల్పోయారు లాస్ అయ్యారు ఇండస్ట్రీలో తొందరగా రాలేకపోయారు ఇస్ ఇట్ రైట్ అవునండి రైట్ అవును డోంట్ మైండ్ ఐ మీన్ ఐ జస్ట్ వాంట్ టు నో అంటే నాకు వాళ్ళ పేర్లేం చెప్పొద్దు బట్ వాట్ యు వెంట్ త్రూ అట్ దట్ పాయింట్ ఐ వాంట్ టు నో దట్ బికాస్ ఒక ఆస్పిరేషన్తో మనం ఒక చోటుకి వస్తాం అది ఇండస్ట్రీ అవ్వచ్చు ఇంకేదైనా కెరియర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మనం ఇది చేద్దాము అని అనుకున్న వచ్చిన టైంలో సడన్గా యూ ఒక దెబ్బ ఆ దెబ్బ పోనీ ఏమన్నా నెల 2 నెలలు 6 నెలల 3 ఏళ్ళు ఇట్స్ నాట్ అంటే తక్కువ టైం ఏం కాదు అది వాట్ డిడ్ యూ గో త్రూ చాందిని అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం సో నేను ఆబ్వియస్లీ ఆశపడి వచ్చాను వచ్చాను ఒక మంచి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ ఇలా కాంట్రాక్ట్ చేశారు అంటే నాకు తెలియదు అప్పుడు కాంట్రాక్ట్స్ గురించి తెలియదు హౌ థింగ్స్ వర్క్ ఇన్ ఇండస్ట్రీ నాకు తెలియదు అంటే ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాను సో ఏంటంటే నేను ఎక్సైట్ అయ్యాను చాలా ఓకే మంచి ఈయన లాంచ్ చేస్తారు నాకు మంచి లాంచ్ వస్తుంది ఇంకా సెట్టే నేను అని అనుకుని సైన్ చేశాను దాని తర్వాత చాలా మంచి సినిమాలు వచ్చాయి కానీ కాంట్రాక్ట్లో ఉండడం వల్ల ఫస్ట్ సినిమా నాతోనే అని ఉంది ఆ కాంట్రాక్టు సో నువ్వు ఎలా చేస్తావు ఇది అది కోర్టుకి వెళ్తావు ఇది ఏదేదో అయింది అయినడం వల్ల నేను ఇంకా ఐ కుడెంట్ టేక్ అప్ దోస్ ఫిల్మ్స్ సో ఏంటంటే ఆ 2 ఇయర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ కూడా ఆయన సినిమా తీయలేదు అలా ఉంచారు ఆయన నాకు దాంట్లో అండ్ దట్ వాజ్ ద పీక్ ఫేజ్ నాకు ఆ టైంలో నేనంటే మధురం వచ్చింది ఇవి అన్నీ పీక్ ఫేజ్ అంటే ఎవ్రీబడి నాట్ ఎవ్రీబడి చాలా మంది పీపుల్ వాంటెడ్ టు కాస్ట్ యు చాలా మంచి సినిమాలు వచ్చాయి కానీ ఆయన మరి ఏమో మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ ఆయన మరి సినిమా అయితే ఇవ్వలే నన్ను వెళ్ళనివ్వలేదు చేయని ఇవ్వలేదు అలా అని పోనీ ఆయన తీస్తారు అని చెప్పి ఒక హోప్తోనే ఉన్నాను 2 ఇయర్స్ అది గీత గీసి దాటొద్దంటే దాటకుండానే ఉన్నాను ఆయన ఏమో సినిమా తీయలేదు ఇప్పటివరకు తీయలేదా తీయలేదు సో అంటే నాతో తీయలేదు అదే బట్ తీశాడు బట్ హీఈస్ మేకింగ్ ఫిల్మ్స్ తీశారు తర్వాత గ్యాప్ వచ్చినట్టుంది తీశారు కానీ నాతో తీయలేదు ఎందుకో నాకు అర్థం కాలేదు నేనైతే ఆ ఫేజ్లో అసలు చెప్తుంటే నా వాయిస్ క్రాక్ అవుతుంది ఎందుకంటే ఏదో చేద్దాం అని వచ్చాను యా ఐ నో చాంద్రి హౌ ఇట్ మీ అంటే ఐ కెన్ అండర్స్టాండ్ దట్ బికాస్ ప్రతి వ్యక్తి ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ దేర్ లైఫ్ టైమ్ దే గో త్రూ దిస్ ఎక్కడో చోట అది ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ అవ్వక్కర్లేదు ఎనీ కెరియర్ ఈవెన్ ఐ వెంట్ త్రూ ఎవ్రీబడి గోస్ త్రూ అంటే మీది కాంట్రాక్ట్ అవ్వచ్చు ఇంకోటిది ఇంకోటి అవుతుంది ఇంకోటిది ఇంకోటి అవుతుంది అంటే వై పీపుల్ డూ దిస్ యు హావ్ నో ఐడియా బట్ వీ బికమ్ స్కేప్ గోట్స్ ఆ ప్రాసెస్లో దానివల్ల ఎంతో నష్టపోతాం అది నష్టపోయిన వాళ్ళకే తెలుస్తుంది ఆ కాస్ట్ ఎందుకంటే ఫర్ మీ దట్ కాస్టెడ్ మీ
5 years or 6 years in the industry. That costed me a lot in all ways. So, నష్టపోయిన వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఆపర్చునిటీస్ పక్కన పెడితే మానసికంగా కూడా చాలా ఎఫెక్ట్ అవుతాం కదా. ఇఫ్ ఇట్ దిస్ వాజ్ అ హాబీ ఏదో చేద్దాం అనుకుంటే యా ప్రాబబ్లీ నాట్ బట్ ఐ వాజ్ వెరీ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ క్రాఫ్ట్ ఆఫ్ మైన్. రోజు వెళ్ళి రిహర్సల్స్ చేసేదాన్ని ఆ స్క్రిప్ట్ కోసం. 1.5 ఇయర్ రిహర్సల్ చేశాను నేను ఆ స్క్రిప్ట్ కోసం. హీరోస్ మారారు, డైరెక్టర్స్ మారారు, నేను మాత్రం అక్కడ అలా కూర్చుని 1.5 ఇయర్ చేశాను. సీన్ బట్టి బట్టి, డైలాగులు బట్టి బట్టి, స్క్రిప్ట్ మొత్తం బట్టి పట్టాను, ప్రతి డైలాగ్ బట్టి పట్టాను. ఎన్ని వేరియేషన్స్ అంటే అన్ని వేరియేషన్స్ చేశాను. రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వెళ్ళి కూర్చునేదాన్ని. నాకు పైసా రాలే, 1 రూపీ రాలేదు. అంటే నేను డబ్బు కోసం చేశాను కదా, నాకు దానివల్ల ఏమీ రాలేదు గుణపాఠం తప్ప. సో అది బట్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఒక పాట. దాని తర్వాత నాకు కాంట్రాక్ట్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఫోబియా వచ్చింది. ఎవరైనా కాంట్రాక్ట్ అంటే అనే ఐఎమ్ వెరీ కాషియస్. మళ్ళీ అలాంటి తప్పు చేస్తే ఇంకొక 5-6 ఇయర్స్ నష్టపోయే ఓపిక నా దగ్గర లేదు. యా రైట్. బట్ ఎప్పుడు అంటే ఒక డైలాగ్, ఒక కమ్యూనికేషన్ చేయలేకపోయారా అంటే దిస్ ఇస్ ఎఫెక్టింగ్ మై కెరియర్ ప్లీజ్ కొంచెం ట్రై చేయండి, కన్విన్స్ చేయటం, లేకపోతే నేను మాట్లాడే మా అమ్మగారు కూడా మాట్లాడారు, కన్విన్స్ చేయడం ట్రై చేసాం. ఆయన అలా ఎలా అవుతుంది, నువ్వు ఇండస్ట్రీలో ఎలా నిలబడతావు, నేను అలా మాట్లాడేటప్పుడు భయం వేస్తుంది కదా, ఎందుకులే 1-2 ఇయర్స్ ఊరుకుంటే ఒక సినిమా చేస్తే మనకు కూడా కొంచెం మంచి పేరు వస్తుందేమో, వెయిట్ చేద్దాంలే, ఎందుకులే పెద్దవాళ్ళతో కోట్లాడటం, మనకు బ్యాక్గ్రౌండ్ లేదు, మనకు ఎవరు తెలీదు, మూసుకుని అలా ఉందాం, ఏదైనా చేస్తే బాగుంటుంది, మళ్ళీ ఎందుకు అనవసరంగా వీళ్ళు పెద్దవాళ్ళతో మనకి చెడ్డ అన్నట్టు ఇంకా మూసుకుని కూర్చున్నా. ఎవరితో షేర్ చేసుకోలేదా చాందిని, అంటే ఎన్ని అంటే ఆ పెద్దవాళ్ళలో ఎవరో ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు కూడా ఉంటారుగా, వాళ్ళతో కొంచెం మధ్యవర్తిత్వం. పేరు ఉన్న వాళ్ళ మాటలు మీరు నమ్ముతారా, ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు నా పేరు నమ్ముతారా మీరు చెప్పండి, అంతే కదా. సో మేము చెప్పినా సరే మా మాటకు ఒక విలువ ఉంటే చెప్పొచ్చు, విలువ లేనప్పుడు ఇప్పుడు మీకు బాగా తెలిసిన వాళ్ళు చెప్పిన మాట వింటారా, నా మాట వింటారా, అంతే కదా, అంతే. సో అందుకే ఇంకా సో చాందిని, హౌ ఫార్ ఇస్ దిస్ స్టేట్మెంట్ ట్రూ, ఏంటంటే తెలుగు అమ్మాయిలకి తెలుగు ఇండస్ట్రీలో స్పేస్ లేదు, ప్లేస్ లేదు, వాళ్ళకి గుర్తింపు అంత ఈజీగా రాదు అన్నది. అంటే ఇది చాలా క్లీషే సెంటెన్స్, మనం గత కొన్నేళ్లుగా వింటున్నాం. విజయశాంతి గారు ఆయన ఆ రోజుల్లో కానీ అనేది 2 దశాబ్దాల క్రితం వచ్చారు విపరీతంగా, బట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి నో వే. సో ఇస్ ఇట్ ట్రూ, అంటే నిజంగా, అంటే బికాజ్ యువర్ తెలుగు గర్ల్ ఐమ్ ఆస్కింగ్, మీరు నిజంగా ఇది ఎక్స్పీరియన్స్ అవుతుంటారో అన్న డే టు డే లైఫ్, అంటే రీజన్స్ ఏముంటుంటాయి, వాట్ ఈస్ ద రీజన్, ఏమని చెప్తారు వాళ్ళు, అంటే ఈ క్యారెక్టర్కి నువ్వు సూట్ కావమ్మా, అయితే ఫ్రెష్ ఫేస్ కోసం వెళ్తున్నావు లేదా ఎస్టాబ్లిష్డ్ ఫేస్ కోసం వెళ్తున్నావు అంటారు. ఏమో అంటే నాకు కూడా తెలియదు అండి, ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు నన్ను ఎందుకు పెట్టుకోరని అడిగే ఒక పొజిషన్లో మనం లేము. వాళ్ళు రీజన్ చెప్తే ఓకే అని చెప్పి వెళ్ళడం, ఇంకో దానికి ట్రై చేసుకోవడం అంతే. బట్ నా వరకు అయితే నేను ఓకే ఒక 20 దానికి ప్రయత్నిస్తే 1 or 2 వస్తాయి, బట్ వస్తున్నాయి కాబట్టి నేను ఏం అంటే నాకైతే వస్తున్నాయి కాబట్టి ఇంకా నేను ఏం చెప్పాలనుకోలేదు. అంటే నాకేమి అంటే ఐ కెనాట్ సే ఎనీథింగ్ బికాస్ దట్ విల్ బి రాంగ్ మళ్ళీ నా వైపు నుంచి. అండ్ ఇప్పుడు ఐ నో వన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు వీ హ్యావ్ టు వర్క్ డబ్లీ హార్డ్. ఇప్పుడు వాళ్ళు చేసేదానికన్నా ఎంతో రెట్టింపు కష్టపడితే తప్ప మనం నోటీస్లోకి వెళ్ళాం, అందుకే అలానే కష్టపడుతున్నాం, అందుకే ఇప్పుడు మేబీ ఇక్కడ వరకు అయినా రాగలేం. సో యా, కష్టం అయితే ఎక్కువ పడాలి అది తెలుసు, బట్ ఇప్పుడైనా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్న వరకు కూడా తెలుగు అమ్మాయిలకి ప్రిఫరెన్స్ అనే అంటే చాలా వరకు డైరెక్టర్ వాళ్ళు వచ్చినప్పుడు నేను తెలుగు అమ్మాయి కోసం చూస్తున్నాం అని చెప్పి వస్తున్నారు ఈ మధ్య. సో ఇప్పుడైతే ఇప్పుడు మార్చు మారుతుంది. సో ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే రావాలి, తెలుగు అమ్మాయిలు రావాలి, ఎందుకంటే మనది కదా ఇది, మన భాష కదా, మనం వేరే భాష దగ్గర ఒకటి అంటే ఒక ఒక ఒపీనియన్స్ జనరేట్ చేసేసుకున్నారు అని నాకు అనిపిస్తుంది. అంటే లైక్ తెలుగు అమ్మాయిలు పర్టికులర్ సీన్స్ చేయలేరు, పర్టికులర్ అంటే ఈ పర్ఫార్మెన్స్ వాళ్ళు దే కానాట్ పుల్ ఇట్ ఆఫ్, లైక్ బోల్డ్ సీన్స్ చేయలేరు, లేకపోతే అంటే కొన్ని ఒక ఫార్మాట్ ఒపీనియన్స్ జనరేటెడ్. ఇప్పుడు వేరే లాంగ్వేజెస్ అంటే జస్ట్ డజన్ హ్యావ్ టు బి నాన్, సౌత్ ఇండియా వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా చేయట్లేదు కదా, వాళ్ళైతే మేము ఎక్స్పోజ్ చేయచ్చే, మరి అలా అయితే దట్ ఈస్ వెరీ ఇండివిజువల్ చాయిస్. ఇలా స్టీరియోటైప్ చేయడం అన్నది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ రైట్ స్టేట్మెంట్.
కదా. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. ఇప్పుడు అలా అయితే ఐ హావ్ డన్ బోల్డ్ సీన్స్ అండ్ ఐ హావ్ డన్ ఇట్ స్పెసిఫికలీ బికాస్ ఐ వాంటెడ్ టు బ్రేక్ ది ఐడియాలజీ దట్ తెలుగు అమ్మాయిలు బోల్డ్ గా చేయరు అనే ఒక ఐడియాలజీ బ్రేక్ చేయాలనే కేవలం దానివల్ల ఐ టుక్ అప్ అ బోల్డ్ రోల్ అండ్ ఐ హావ్ డన్ ఇట్. దాని వల్ల నాకు చాలా బ్యాక్లాష్ వచ్చింది ఫ్రమ్ పబ్లిక్. అసలు ఐ డిడ్ంట్ ఇమాజిన్ దిస్ ఫ్రమ్ యూ. బట్ ఐ హావ్ టు డూ ఇట్ బికాస్ ఐ నీడ్ టు షో పీపుల్ దట్ ఎస్ తెలుగు అమ్మాయిగా ఐ ఎమ్ ఓకే టు డూ అ బోల్డ్ రోల్ ఇఫ్ ఇట్ డిమాండ్స్ ఎస్. ఎందుకంటే ఫర్ మీ ఇట్ ఇస్ మై ప్రొఫెషన్, ఇట్స్ అన్ యాక్టింగ్, ఐ ఎమ్ నాట్ దాట్ ఇన్ రియల్ లైఫ్. ఆ డిఫరెన్స్ నాకు తెలుసు, ఆ డిఫరెన్స్ నా ఫ్యామిలీకి తెలుసు, నా ఫ్రెండ్స్కి తెలుసు. ఆ డిఫరెన్స్ ఉండాలి. ఇప్పుడు హీరోస్ రియల్ లైఫ్లో ఎలా ఉంటారో, ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారో, ఆ డిఫరెన్స్ చూస్తున్నప్పుడు అమ్మాయిలకు కూడా చూడాలి. సో అందు అది బ్రేక్ చేద్దామని నేను ట్రై చేశాను. అండ్ తెలుగు అమ్మాయిలు అన్నది దట్స్ స్టీరియోటైప్ అండి. ఎందుకంటే వేరే లాంగ్వేజెస్ అమ్మాయిలు కూడా దే ఆర్ వెరీ, కొంతమంది ఆర్ వెరీ స్ట్రిక్ట్. నేను ఎక్స్పోజ్ చేయను, నేను చూపించను, నేను ఇంటిమేట్ రోల్ చేయను, అది వాళ్ళు కూడా పెడతారు. బట్ అలా అయితే అందరినీ అనాలి. నాట్ ఆల్ ఆర్ లైక్ దట్. నాట్ ఆల్ ఆర్ లైక్ దట్. ఇట్స్ అ వెరీ ఇండివిజువల్ చాయిస్. సో బట్ దట్ జనరలైజ్ చేయడం అన్నది చాలా ఇట్స్ అన్ఫార్చునేట్. ఇంకా ఐ హోప్ దట్ చేంజెస్ ఇప్పుడు. రైట్. అయితే చాందిని, ఈ మధ్య కాలంలో నేను కొన్ని వెబ్ సిరీస్ చూశాను యువర్స్, ఎస్పెషలీ గాడ్స్ ఆఫ్ ధర్మపూర్ అండ్ మస్తీస్. దట్స్ అమేజింగ్. అంటే ఒకటి నాకు మస్తీస్లో నచ్చిన ఒక టూ పాయింట్స్ చెప్తాను. వన్ ఈజ్ అందులో టూ డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. అది ఒక ఒకవైపు అంటే వెరీ అంబిషియస్ గర్ల్ హూ డజంట్ కేర్ అ డ్యామ్ అబౌట్ వాట్ హ్యాపెన్స్, హూ వాట్ పీపుల్ థింక్ ఇన్ ద సొసైటీ. ఆమెకు అవసరం లేని ఒక ఒక కైండ్ ఆఫ్ మనస్తత్వం. రెండోది అట్ ద సేమ్ టైమ్ యాక్సెప్టింగ్ హర్ ఫాల్ట్స్. అంటే ఎస్ దిస్ ఈజ్ వాట్ ఐ డిడ్, నా తప్పు ఇది, నేను ఒప్పుకుంటున్నాను అనుకునే ఒక అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ క్యారెక్టర్. ఈ రెండింటిని పుల్ ఆఫ్ చేయటం అన్నది వితిన్ స్ప్లిట్, అంటే ఒక నిమిషం పాటు వ్యవధిలో. ఒక నిమిషం క్రితం ఒకటి ఉంటుంది, నిమిషం తర్వాత మారిపోతుంది ఒపీనియన్. సో వాజ్ ఇట్ టఫ్ హ్యాండ్లింగ్ దట్ క్యారెక్టర్? ఇట్ వాజ్ డెఫినెట్లీ టఫ్. ఎందుకంటే ఐ హ్యావ్ నెవర్ డన్ సచ్ హెవీ సీన్స్ ఉన్న ఒక క్యారెక్టర్ ఐ హ్యావ్ నెవర్ డన్ బిఫోర్. ఇట్ వాజ్ ఐదర్ దిస్ ఆర్ దట్. ముందు దే వాజ్ అ మొనాటనిటీ. అంటే ఒక ఒక గ్రాఫ్ ఉండేది ఇలాగా, దిస్ వాజ్ లైక్ ఇలా ఉండేది అనమాట. సో ఇట్ వాజ్ వెరీ, అంటే ఇట్ వాజ్ డిఫికల్ట్ డెఫినెట్లీ ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయడం. అండ్ నేను ఇందాకన్నా బోల్డ్ రోల్ కూడా ఇట్ వాజ్ ఇన్ మస్తీస్ ఓన్లీ. సో బట్ నేనేంటంటే ఐ టుక్ ఇట్ అప్ అస్ అ పర్సనల్ ఛాలెంజ్. ఎందుకంటే ఓకే ఓకే నేను అంటున్నాను నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, నేను అంటున్నాను ఐ నాకు పొటెన్షియల్ ఉందని అంటున్నాను, బట్ డూ ఐ హ్యావ్ ఇట్, కెన్ ఐ రియలీ డూ ఇట్ అని ఒక దాంతో ఐ టుక్ ఇట్ అప్. అండ్ మా ఐ మీన్ రైటర్ అవనివ్వండి, డైరెక్టర్ అవనివ్వండి, కృషి అవనివ్వండి, వీళ్ళందరూ ఏంటంటే చాలా ఆ క్యారెక్టర్ నాకు అర్థం చేసుకోవడానికి, హౌ షీస్ థింక్, హౌ నుపూర్ లేకర్స్ థింకింగ్ అనే దానికి వెళ్ళటానికి చాలా హెల్ప్ చేశారు. సో ఐ థింక్ బట్ అన్నిటి వల్ల ఇట్ వాజ్ వెరీ, పర్ఫార్మెన్స్ కూడా చాలా న్యాచురల్గా వచ్చేది, చాలా అథెంటిక్గా వచ్చేది, ఎక్కడ ప్రిటెన్షియస్గా అది అనిపించలేదు అని, అంటే జనాలుగా అనిపించలేదు, నాకు అనిపించడం వేరే అనుకోండి. సో అలా యా అది ఒక క్వశ్చన్ చాందిని, నార్మలీ పీపుల్స్ ఏ అంటే స్మూత్ సీన్స్, లిప్ కిస్సింగ్ ఆర్ యునో బోల్డ్ సీన్స్లో యాక్ట్ చేయటం అన్నది యునో ఇట్ ఈస్ వెరీ ఈజీ అనుకుంటారు. ఐ నో దట్ ఈస్ అ మోస్ట్ డిఫికల్ట్ బికాస్ కొన్ని ఒక 8-10 కెమెరాలు అన్నీ మీ మీద ఫోకస్, లైటింగ్ అంటే కొన్ని కొన్ని కనీసం 30-40 మంది సెట్లో ఉంటారు. అవునా? ఉంటారు. ఐ జస్ట్ వాంట్ యూ టు టెల్ మీ ఇట్ ఈస్ నాట్ ఈజీ. I know it is the most difficult. నాకైతే ఐ కెన్ డూ క్రైమ్ సీన్స్, ఐ కెన్ డూ హెవీ సీన్స్, ఐ కెన్ డూ కోపం సీన్స్, అవన్నీ చేయగలను. ఇఫ్ ఐ హ్యావ్ టు డూ ఇంటిమేట్ సీన్ అయితే నేను ఇలా బిగిసిపోతాను. ఎందుకంటే ఇట్ ఇస్ సో డిఫికల్ట్, ఎస్పెషలీ ఏంటంటే యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రొమాంటిక్ కనెక్షన్ విత్ యువర్ పార్ట్నర్, విత్ యువర్ కో యాక్టర్. అలాంటిది యువర్ పుట్టింగ్ అస్ ఇన్ అ పొజిషన్ అండ్ యువర్ లైక్ ఓకే నౌ కిస్. ఓకే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పెట్టుకున్నా సరే తెలిసిపోద్ది దట్ దిస్ ఇస్ నాట్ న్యాచురల్. సో న్యాచురల్గా కనిపించాలి, లోపల నుంచి రావాలి, ఏంది ఎక్కడి నుంచి తీసుకోవాలి. సో దట్ ఈస్ ఆల్సో యాక్టింగ్. ప్లస్ పీపుల్ ఆర్ స్టేరింగ్, కెమెరా ఇస్ హియర్, ఇక్కడ ఉంటుంది కెమెరా, ఇక్కడ ఫోకస్ పుల్లర్ ఉంటారు, కెమెరామ్యాన్ ఉంటారు, కెమెరా అసిస్టెంట్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, డైరెక్టర్ చూస్తుంటారు. ఓ మై గాడ్ ఇట్ ఇస్ సో కాన్షియస్ అండ్ డిఫికల్ట్. ఐ థింక్ ఇంటిమేట్ సీన్స్ నా దృష్టిలో ఆర్ ద మోస్ట్ టఫెస్ట్ వన్స్ టు పుల్ ఆఫ్. అండ్ ఫర్ మస్తీస్ హౌ టఫ్ వాజ్ ఇట్? బికాస్ అది 2-4 సార్లు వస్తుంది. And that too with a seasoned actor like Navdeep. And Navdeep is a very good performer. He is a great actor. I really like his acting a lot. Abbai ye cinema chesina ila he'll just pull it off. Yeah. That good actor. So
యునో ఫస్ట్ థింగ్ అలాంటి సీన్లో యాక్ట్ చేయటం, రెండోది ఆల్రెడీ వెరీ గుడ్ పర్ఫార్మర్ అయిన నవదీప్కి ఆపోజిట్గా చేయటం. సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? యా చాలా నేను నవదీప్ ఫస్ట్ టైం అక్కడే కలిశాను. సో బేసిక్గా మా సీన్స్లో యాక్చువల్లీ 3-4 కిస్ సీన్స్ ఉన్నాయి నవి. నేను ఎవ్రీ టైమ్ దే ఆర్ లైక్ టుడే యూ హావ్ టు డూ దిస్ అండ్ ఐ యూస్ టు స్టార్ట్ లైక్ నాకు ఏడుపు వచ్చేసేది, ఎందుకంటే నాకు అంటే ఐ యూస్ టు బి సో నర్వస్ బికాస్ ఐ హావ్ నెవర్ డన్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్. సో నాకు చాలా భయం వేసేసేది. సో పాపం వాళ్ళు అలా పుష్ చేసేవారు, సరే ఈ రోజు వద్దులే 2 డేస్ అది పెట్టుకుందా అని. టూ డేస్ అది మళ్ళీ ఏంటంటే 3 సీన్లు తీసి ఒక సీనే పెట్టారా, ఒక సీన్ కూడా తప్పదమ్మా పెట్టాలి ఏమో ప్లీజ్ అనేవారు. అసలు వాళ్ళు నన్ను అడగడం ఏంటి ఫస్ట్ చెప్పే దిగాను నేను. సో అడిగేవారు, అడిగితేనేమో సరే చేద్దాం అని చెప్పారు. సో ఆ సీన్ అప్పుడైతే దే వర్ సో అంటే వాళ్ళకి తెలుసు నాకు విపరీతమైన సిగ్గు అది చేయాలంటే, విపరీతం ఇది అది అని. సో దే వర్ ఆల్ వెరీ కోఆపరేటివ్ వెరీ అండ్ సో అంటే మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించేసి హూఎవర్ వాజ్ రిక్వైర్డ్ ఓన్లీ దేవర్ దేర్ నవదీప్ వాజ్ లైక్ ఐ యూ కంఫర్టబుల్ అనేవారు. సో ఏంటంటే ఐ న్యూ దట్ హీ వాజ్ ఆల్సో వెరీ ప్రొఫెషనల్, ఎవ్రీబడి ఈజ్ వెరీ ప్రొఫెషనల్, అందరూ మంచి సీజన్ పీపుల్ ఉన్నారు టోటలీ అంటే సెట్లో కూడా. సో ఎవ్రీబడి వర్ వెరీ ప్రొఫెషనల్. నన్ను ఎప్పుడు ఏ యాంగిల్లో కూడా ఎక్కడ కొంచెం అన్కంఫర్టబుల్ అయ్యి ఎలా చూడడం అలా చూడడం అవి ఉండేవి కాదు. సో దానివల్ల ఏంటంటే వెన్ ఐ వాజ్ డూయింగ్ ఇట్ ఇట్ ఫెల్ట్ ఆల్మోస్ట్ లైక్ ఐఎమ్ డూయింగ్ అ జాబ్ అ పార్ట్ దట్ ఐ హ్యావ్ నాట్ డన్ బిఫోర్. ఎక్కడైనా కొంచెం ఇబ్బంది అనగానే దిస్ బి లైక్ ఐ ఓకే ఐ యూ కంఫర్టబుల్. అంత జాగ్రత్తగా చూసేటప్పటికి నాకు ఎక్కడ నేను ఏదో తప్పు చేస్తున్నా అని ఏదో చేస్తున్నా అనే ఒక ఇబ్బంది లేకుండా చాలా స్మూత్గా జరిగిపోయింది అది. సో ఐ థింక్ ఇట్ వాస్ ఐ టోటలీ గివ్ ద క్రెడిట్ ఫర్ మై టీమ్ అండ్ మై కో యాక్టర్ నవదీప్. బట్ అనదర్ థింగ్, యాజ్ అ జర్నలిస్ట్ ఐ షుడ్ నాట్ బి ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్, బట్ యాజ్ అ ఉమెన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. అంటే నార్మల్గా ఇలాంటి క్వశ్చన్స్ అబ్బాయిలనైతే అడగరు, అంటే ఇంటిమేట్ సీన్స్లో నటించినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అనిపించింది, లేకపోతే కిస్సింగ్ సీన్స్ ఆర్ వాట్ ఎవర్ సీన్స్ ఆన్ బెడ్ సీన్స్. బట్ అమ్మాయిల్ని అడిగినప్పుడు అది అంటే ఐ డోంట్ నో వై దిస్ క్వశ్చన్ క్రాప్స్ అప్. యాజ్ అ జర్నలిస్ట్ ఐ షుడెంట్ బి ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్, బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, జస్ట్ టు ఆస్క్ యూ అబౌట్ యూ కేమ్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్ వేర్ యు నో సినిమాలు అంటే తెలీదు, సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు, ఎవ్వరు ఇంట్లో సినిమా వాళ్ళు లేరు, ఒక ప్యాషన్తో ఒక డ్రీమ్తో నటిని కావాలని అనుకుంటూ వచ్చారు. చాలామంది ఇలా చేయకూడదు అలా చేయకూడదు అన్నారు, అయినా కూడా యూ కేమ్ ఫార్వర్డ్. సో అందుకని అడుగుతున్నాను, అలాంటి పరిస్థితుల నుంచి ఒక ఆర్థడాక్స్ కన్వెన్షనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయివి, వాజ్ ఇట్ ఈజీ అని? దట్ ఈస్ మై వే ఆఫ్ ఆస్కింగ్, నాట్ టు యునో పుట్ యూ ఇన్ అ కార్నర్. సో దట్ వాస్ నాట్ మై ఇంటెన్షన్ ఎట్ ఆల్. సో ఐ వాంట్ టు నో దాట్, అంటే అమ్మ నాన్న ఇంట్లో కుటుంబం చుట్టాలు పక్కాలు యూ కమ్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ, సో హౌ డిడ్ యూ ఫీల్ ఇంటిమేట్ సీన్ గురించే కదా మీరు? సో వెన్ ఐ ఫస్ట్ టుక్ ఇట్ అప్ కదా ఐ డిస్కస్డ్ ఇట్ విత్ మై మమ్మీతో. ఫస్ట్ యూ ఆన్సర్ మీ, డిడ్ యూ ఫీల్ బ్యాడ్ దట్ ఐ ఆస్క్డ్ యూ దట్ క్వశ్చన్? నో నో నాట్ ఎట్ ఆల్ నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే మీరు ఇంత బాగా అడిగారు, అంత ఎంత పద్ధతిగా అడిగారు కదా, అంటే మీరు ఏ యాంగిల్లోని ఏదో ఒక లెట్ మీ పుల్ సంథింగ్ అవుట్ అన్నట్టు మీరు అడగలేదు. మీరు ఆ క్యూరియాసిటీ నాకు తెలుస్తుంది వాట్ అన్నది. ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్ యువర్ క్వశ్చన్. సో నేను ఫస్ట్ మా అమ్మగారితోనే డిస్కస్ చేశాను, అమ్మ ఇది సీను కానీ క్యారెక్టర్ చాలా బాగుంది, మంచి టీము నాకు చేయాలని ఉంది, కానీ ఇది అంటేనేమో పక్కా ఉండాలంటావా అన్నారు. నేను ఆల్రెడీ అడిగాను ఉండాలి అన్నారు, నువ్వు చేయగలవా అన్నారు. చేస్తేనే తెలుస్తా చేయగలను లేదు అని. బట్ దిస్ హెస్ బికమ్ వెరీ నార్మల్ ఇప్పుడు ఇన్ ఆర్డర్ టు షో ఇంటిమెసీ ఇది అది అండ్ దిస్ క్యారెక్టర్ రిక్వైర్స్ ఇట్ అంటే, మా అమ్మ అన్నారు చాందీ చూడు యువర్ అ ప్రొఫెషనల్ యాక్టర్, నాకు నువ్వు బయట ఎలా ఉంటావు నాకు తెలుసు, ఆన్ స్క్రీన్ దట్స్ యువర్ క్యారెక్టర్ ఓకే. సో నువ్వు ఒక క్యారెక్టర్లో నువ్వు అబ్బాయిని ముట్టుకోకుండా ఉంటావు అంటే ఇంకో క్యారెక్టర్లోని ఇలా ఉంటావు. అండ్ ఇఫ్ యూ ఆర్ అ ప్రొఫెషనల్ యాక్ట్రెస్ అండ్ యూ ఆర్ సమ్వన్ హూ ఇస్ గుడ్ అట్ వాట్ యూ డూ, యూ షుడ్ బి ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్, చూసుకొని ఇష్టం అన్నారు. ఆ ఫ్రీడమ్ నాకు వచ్చింది ఏ యాంగిల్ తర్వాత. యాక్చువల్లీ బయటకు వచ్చిన తర్వాత రిలేటివ్స్ ఫ్రెండ్స్ అది ఐ కాంట్ బిలీవ్ యూ డిడ్ దిస్, నేను ఇమాజిన్ చేసుకో అలాంటి వచ్చే పీపుల్ హూ ఫాలోడ్ మీ సెడ్ ఆల్ దిస్ అండ్ ఆల్. బట్ అల్టిమేట్లీ ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ ఐ వాంట్ టు బీ ఏబుల్ టు డూ క్యారెక్టర్స్ దట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. లేదు నేను ఇక్కడ గీత గీసేసుకుంటే అంటే నాది ఇంతేనా సుమత, ఇది చేయలేనా నేను అని. సో వై నాట్, వై ఇట్స్ ఐ డోంట్ థింక్ ఇట్స్ రాంగ్ టు డూ అ బోల్డ్ క్యారెక్టర్ బికాస్ స్క్రీన్ మీద అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు అబ్బాయి చేసిన మీరు జడ్జ్ చేయలేనప్పుడు అమ్మాయి చేసేటప్పుడు ఎందుకు జడ్జ్ చేస్తున్నారు రైట్ కదా? ఇప్పుడు మనం ఈ రోజు దీని గురించి మాట్లాడుకుంటున్నాం చాందిని,
దే వర్ డేస్ వెన్ స్మితా పాటిల్ షబానా అజ్మీ ఆ రోజుల్లో అంటే 30-40 ఏళ్ల క్రితం రాజ్ కపూర్ గారి సినిమాల్లో రిక్వైర్మెంట్ ఉండేది ఆ పర్టికులర్ క్యారెక్టర్కి ఆ అమ్మాయికి అండ్ షీ డిడ్ ఇట్ నిరీక్షణ లాంటి సినిమాలో అర్చన గారు వితౌట్ బ్లౌజ్ షీ యాక్టెడ్ మీకు గుర్తుందో లేదో సో అంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు ఖచ్చితంగా యువర్ అన్ యాక్టర్ యాజ్ యూ సెడ్ యా ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లిమిట్స్ ఉంటాయి ఇప్పుడు ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు డూ ఇట్ దే షుడ్ బి షేమ్డ్ నాట్ జస్ట్ షేమ్డ్ క్యారెక్టర్ అసాసినేట్ చేయకూడదు అంటే బై కపుల్ ఆఫ్ పీపుల్ లైక్ ఇప్పుడు ఎస్పెషలీ కలర్ ఫోటో వచ్చిన తర్వాత అసలు చాందిని మస్తీస్లోని చేస్తే నమ్మరు అమ్మాయి ఎలాంటిదో మీకు తెలుస్తుంది ఎలాంటిదాన్ని నేను ఎలాంటిదాన్ని వాట్ యు ఆర్ సీయింగ్ మీ ప్లే అ క్యారెక్టర్ అండ్ యూఆర్ జడ్జింగ్ మీ అయితే అది చేయకుండా నేను కలర్ ఫోటో ఒకటే చేస్తే నేను కలర్ ఫోటో అంతే అలాగే ఉంటానా మీకు ఎలా తెలుసు నన్ను బయట చూసారా నాతో మాట్లాడారా నన్ను కలిశారా ఎలా చేస్తారు ఒక క్యారెక్టర్ని చూసి మీరు జడ్జ్ చేస్తున్నారు మరి ఇలా అయితే విలన్ చేసే చేసే యాక్టర్స్ అందరూ విలన్సేనా బయట ఇప్పుడు ఏదో బీట్రే చేసిన క్యారెక్టర్ ఉంటాయి ఇప్పుడు కట్టప్ప అనుకోండి ఆయన బయట అలాగా కాదు కదా సో వై ఆర్ యూ క్యారెక్టర్ అసాసినేటింగ్ ఆర్ స్లట్ షేమింగ్ వెన్ ఇట్ కమ్స్ టు విమెన్ అది తప్పు అంటే బాధగా అనిపిస్తుంది ఎందుకంటే మేమేదో ఒక క్యారెక్టర్ చేద్దాం అనుకుంటాం డిఫరెంట్గా ఏదైనా చేద్దాం అనుకుంటాం కెన్ ఐ డూ ఇట్ అని మా మైండ్లో వేరే రన్ అవుద్ది సో పక్కన వీ హ్యావ్ టు టాక్ టు అవర్ ఫ్రెండ్స్ అవర్ ఫ్యామిలీ అండ్ ఆల్ అండ్ ఇంకో పక్కన వెన్ యువర్ క్యారెక్టర్ అసాసినేటింగ్ లైక్ దట్ మా ఫ్యామిలీ ఇంకా ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఇంకా ఇలా కెలుక్తున్నట్టు ఉంటుంది సో బయట నేను ఎంత మంచిదాన్ని ఎంత చెడ్డదాన్ని పక్కన పెడితే ఒక స్క్రీన్ మీద చూసి ఆ క్యారెక్టర్ బట్టి బయట జడ్జ్ చేయడం అన్నది ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ ఎస్పెషలీ అది ఎక్కువ అమ్మాయిలకు అవుతుంది ఇది కరెక్ట్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ అమ్మాయిలకు అవుతుంది కాబట్టి టుడే ఐ వాంటెడ్ టు బ్రేక్ దట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ అంటే ఎవరికన్నా అవుతుంది ఇట్ ఇస్ అ క్యారెక్టర్ ఇట్ ఇస్ అన్ యాక్టింగ్ యాజ్ అ ప్రొఫెషన్ దాన్ని అలాగే చూడాలి బట్ ఆన్ ద కాంట్రరీ కలర్ ఫోటో కలర్ ఫోటో ఈజ్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ సో ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ చాందిని అంటే ఒక పక్కన మస్తీస్ ఇంకో పక్కన కలర్ ఫోటో రెండింటికి అసలు పొంతన లేదు ఒక్కదానికి ఒకటి పొంతన లేని ఒక వ్యక్తిత్వం ఒక నటన ఒక క్యారెక్టరైజేషన్ సో హౌ ఛాలెంజింగ్ వాజ్ దాట్ రోల్ కలర్ ఫోటో ఐ ఎంజాయిడ్ కలర్ ఫోటో నా క్యారెక్టర్ ప్లే చేయడం ఎందుకంటే షీఈస్ ఎవ్రీథింగ్ ఐ లైక్ ఇన్ అ గర్ల్ అంటే షీఈస్ ఇండిపెండెంట్ తనకి కరెక్ట్గా ఏదైనా కరెక్ట్ అనిపిస్తే మాత్రం వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అని జడ్జ్ అని వెనకబడే అమ్మాయి కాదు ఎందుకంటే దట్ ఈస్ వాట్ ఐ ఆల్సో లైక్ విమెన్ టు బీ అవుట్ సైడ్ ఇప్పుడు అంటే లేదు మొండిగా నేను ఏం చేస్తే అదే కరెక్ట్ అని తను అనట్లేదు తను ఒకటి అనుకుంటుంది తను ఒకటి చేస్తుంది అది తప్పు కాదని తనకి తెలిసినప్పుడు తను ఎందుకు సిగ్గుపడాలి ఎందుకు భయపడాలి ఎందుకు ఎవరినైనా వ్యతిరేకించకూడదు అని అనుకునే అమ్మాయి స్టార్టింగ్లో మీరు అమ్మాయిని చూసారు ట్రామా వల్ల షీ కెనాట్ ఫీల్ ఇమోషన్స్ సో దట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఫర్ హర్ దెన్ వెన్ షీ దివ్యతో ఉండేటప్పుడు పద్మజ క్యారెక్టర్తో ఉండేటప్పుడు షీఈ్ అ డిఫరెంట్ పర్సన్ మురళి అండ్ దీపికాతో మాట్లాడేటప్పుడు షీఈ్ అ డిఫరెంట్ పర్సన్ వాళ్ళ అన్నయ్యతో ఉండేటప్పుడు షీఈ్ అ డిఫరెంట్ పర్సన్ వాళ్ళ సో మెనీ కన్నయ్యతో ఉండేటప్పుడు షీఈ్ అ డిఫరెంట్ పర్సన్ వాళ్ళ ఆయనతో ఉండేటప్పుడు షీఈ్ అ డిఫరెంట్ పర్సన్ నాకు గూజ్బంప్స్ వస్తున్నాయి చెప్తుంటే అండ్ ఇట్ వాజ్ నాట్ అ సింగిల్ ట్రేట్ బికాస్ ఆ క్యారెక్టర్ అనేది మీకు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అంత అంటే ఇప్పుడు ఒక యాక్టింగ్ పోర్ట్ఫోలియో చూపించుకోవడానికి చేస్తారు చూడండి షోరీలు అలా అనిపించింది నాకు ఈ క్యారెక్టర్ సో నాకేంటంటే ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ దట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయాలి చేస్తే ఓకే ఇట్ విల్ బీ అనదర్ ఫెదర్ ఇన్ మై క్యాప్ అనేది సో ఎస్పెషలీ మసీస్ తర్వాత ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ స్టార్ కాంట్రాస్ట్ ఫ్రమ్ దట్ సో దట్ దెర్ ఇస్ యాజ్ అన్ యాక్టర్ ఐ కెన్ డూ దిస్ ఆల్సో ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్ ఆ డిఫరెన్స్ కనిపించాలి అనే ఒక ఉద్దేశంతో ఐ టుక్ ఇట్ అప్ అండ్ ఐమ్ గ్లాడ్ ఈ రోజు అది ఇలా వర్కౌట్ అయింది బ్యూటిఫుల్ ఫిల్మ్ యా చాందిని అండ్ ఆ సినిమాలో ఎంత రస్టిక్ రోల్ అది అంటే లైక్ నాట్ ఈవెన్ ఐ థింక్ యూ హ్యావ్ జస్ట్ మేకప్ కూడా అసలు లేదనుకుంటా చాలా వెరీ నేటివ్ లుక్ ఉంది అండ్ దెన్ స్టార్టింగ్ ఫ్రేమ్కి ఎండింగ్ ఫ్రేమ్కి ఇట్స్ లైక్ యునో ఎంత డిఫరెన్స్ ఉంది అసలు లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఓ పక్కన ఏమీ గుర్తులేని అంటే ఏమి పట్టించుకోని ఒక అమ్మాయి ఒక బిందాస్ యాటిట్యూడ్ ఇంకో పక్కన లాస్ట్ ఎమోషనల్ సీన్ ఓ మై గాడ్ నాకు గూస్ బంప్స్ వస్తాయి ద వే యూ స్క్రీమ్డ్ అది ఎంతసేపు పట్టింది ఆ పర్టిక్యులర్ సీన్ ఎనాక్ట్ చేయడానికి మీరు గెస్ట్ చేయడం ఎంతసేపు పట్టి ఉంటుంది అనుకుంటున్నారు
ఐ థింక్ ప్రాబబ్లీ ఒక 2-3 అవర్స్. ఓకే, ఎన్ని టేక్స్ అయి ఉంటుంది అనుకుంటున్నారు? మేబీ ఒక 4 or 5. సో బేసిక్గా 4 అవర్స్ కేటాయించారు ఈ సీన్ కోసం, ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఇమోషనల్ సీన్, హెవీ సీన్. ఈ సీన్ కరెక్ట్గా ఉంటేనే సినిమా ఎండింగ్ ఇట్ విల్ బి క్లోజ్డ్ లేదా తేలిపోద్ది. సో ఇట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ సీన్. సందీప్ నాకు ఎక్స్పెక్ట్ చేయ ఇది అదే అది దేర్ హ్యాస్ టు బి లైక్ తను అరవాలి లోపల నుంచి అని. సో వీ వర్ సిట్టింగ్ అండ్ డిస్కసింగ్ అన్నాను. ఇప్పుడు అర్చన అనుకో, తను తను ఇప్పటివరకు ఇమోషన్ లేని అమ్మాయి, ఏదైనా చూసి అరుస్తే డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ షీ కెన్ లైక్ రియలీ బర్స్ట్ అవుట్ అండ్ లైక్ ఫాల్ అండ్ ఆల్ దాట్, అప్పుడు మేబీ అంటే. కానీ సౌండ్ రావాలి, ఎందుకంటే సౌండ్ విని పద్దు లోపలికి రావాలి, అది దట్ వాజ్ ద పాయింట్. సో ఏమనుకున్నా అంటే సరే అక్కడ బింది పెట్టాం, బింది పెట్టి సమ్హౌ మేక్ షూర్ యూ త్రో ద బింది కింద పడే ఆ సౌండ్ విని పద్దు లోపలికి వస్తుంది. ఏం చేస్తావు మరి, ఏంటి ఏం చేద్దాం అనుకున్నా అంటే సరే నేను ఒకటి చేస్తాను, అంతా చూ కరెక్ట్ పెట్టుకోండి, చూద్దాం, క్యాప్చర్ చేయండి, వస్తే ఓకే, లేకపోతే వీల్ చేంజ్ బాడీ, అక్కడ ఏం మారిస్తే బాగుంటుందో వీల్ డూ అన్నారు. సరే ఓకే అనుకున్నాం, ఓకే కెమెరా అంతా రెడీ, ఫోకస్ ప్రాబ్లం ఉండకండి, ఏం కాదు, అంతా ఓకే అంతా ఓకే రెడీ అనుకున్నాం. ఓకే సైలెంట్గా ఉంది, బయట కూర్చుని ఉన్నారు, హట్లోని ఒక్కదాన్నే వెళ్ళాలి. ఓకే రెడీ, ఓకే యాక్షన్ అన్నారు, వెళ్ళాను, చేశాను, బయటకు వచ్చాను, పిన్ డ్రాప్ సైలెన్స్, నాకు అర్థం కావట్లేదు ఏంటి షార్ట్, ఓకే ఆ కాదా, నచ్చిందా నచ్చలేదా, అసలు రోల్ అయ్యిందా, ఏమైనా ఫోకస్ మిస్ అయిందా ఏంటన్న. అంటే సందీప్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. బెనీ అని మా ప్రొడ్యూసర్ ఉన్నారు ఆన్ సెట్లోని, తనేమో అక్కడి నుంచి అలాగా మానిటర్ చూస్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు ఏంటి ఏమైంది అని. సో అయిపోయిన తర్వాత ఇంకా కొంచెంసేపు అయ్యాక సందీప్ ఏమో ప్యాకప్ అన్నాడు, ప్యాకప్ అన్నాడు, బెనీ వచ్చి చెయ్యిలో పట్టుకుని అని వెళ్ళిపోయారు. సో ఇట్ వాజ్ అ సింగిల్ టేక్ షాట్, 10 మినిట్స్లో అయిపోయింది సీన్. రియలీ 3-4 అవర్స్ మధ్యాహ్నం 2:30 పెట్టుకుని 6 వరకు అనుకున్న, సారీ మధ్యాహ్నం కాదు 3:30-4 పెట్టుకుని ఒక 3 అవర్స్ అనుకున్న వాళ్ళు 10 మినిట్స్లో అయిపోయింది. నెక్స్ట్ ఏం సీన్ ప్లాన్ చేయలేదు, ఇదే అనుకుని ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అంటే సరే ఇంకా ఏం లేదు, ప్యాకప్ అర్లీ ప్యాకప్ అన్న ఇంటికి వెళ్ళిపోయాం. 10 నిమిషాల్లో అయిపోయింది సింగిల్ టేక్ సీన్. నేనే అసలు అనుకోలే, అంటే అది తర్వాత నాకు సుధీర్ వీళ్ళందరూ కాల్ చేసి చెప్పారు ఆ సీన్ చాలా బాగుంది ఇది అది సింగిల్ టేక్ కదా అన్నారు. నీకు ఎలా తెలుసు అంటే అలాంటివి ఇంకో టేక్ చేస్తే ఆర్టిఫిషియల్ తెలిసిపోద్ది, సింగిల్ టేక్ అయితేనే అవి అంత అథెంటిక్గా కనిపిస్తాయి అని చెప్పారు. సో ఇట్ వాజ్ అంటే ఇట్ వాజ్ లైక్ నా నేను అసలు డబ్బింగ్ అప్పుడు ఆ సీన్ చూసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చి మ్యూట్, సౌండ్ లేదు ఏం లేదు, నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినప్పుడు నాకు అనిపించింది అసలు ఏంటి. ఫస్ట్ టైం అదే చూసుకున్నాను, దాని తర్వాత మళ్ళీ ఇదే చూడడం డబ్బింగ్ అప్పుడు. సో చాందిని, అన్నేళ్ళు నువ్వు పడ్డ స్ట్రగుల్కి కలర్ ఫోటో హౌ రివార్డింగ్ వాజ్ ఇట్? అంటే ఈరోజు పీపుల్ ఆర్ టాకింగ్ సో మచ్ అబౌట్ చాందిని, అసలు వాట్ అ బ్రిలియంట్ యాక్టింగ్, అది ఇది అంటున్నారు, మంచి సినిమా అంటున్నారు, ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి నీకు అని బ్లెస్ చేస్తున్నారు. అంటే సో మచ్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ దట్ టు కోవిడ్ పాండమిక్లో అసలు ఇది ఒక పెద్ద బూన్. బిగినింగ్లో మీరే మీ టీమే ఓటీటీ రిలీజా అని బాధపడ్డారు, కానీ అన్ని చూడండి ఎలా మీకు కలిసి వచ్చాయో. సో ఈ మిక్స్డ్ ఫీలింగ్స్ని హౌ డు యూ ఎక్స్ప్రెస్, హౌ డు యూ ఎక్స్ప్లెయిన్? నాకు ఒకటి ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి షార్ట్ ఫిల్మ్స్లో ఉన్నప్పుడు కొంతమంది నన్ను సపోర్ట్ చేసేవారు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు కొంతమంది ఎస్పెషలీ నా వెన్ మై మూవీస్ డింట్ వర్క్అవుట్ వెల్ ఆర్ ఎక్కడైనా యాక్టింగ్ లోపం అది ఉన్నప్పుడు చాలా హెలన్ చేసేవారు, అమ్మాయిని సపోర్ట్ చేసిన ఇదే. సో నాకు ఒకటి ఏంటంటే, నన్ను సపోర్ చేసిన వాళ్ళందరూ గర్వంగా అవును నేను సపోర్ట్ చేసిన అమ్మాయి ఈ అమ్మాయి చూడు అని అనుకోవాలి అని ఒక్కటి ఉండేది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే, సందీప్ నా కోసం ఫైట్ చేశాడు ఈ అమ్మాయే చేయాలి ఈ రోల్ అని. సో నాకేంటంటే, ఇలా వీళ్ళందరూ రిగ్రెట్ అవ్వకూడదు, వీళ్ళందరూ దే షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ దే హ్యావ్ చోజన్ మీ అనే ఒకటి ఉండేది నాకు. అలాంటిది ఈరోజు చాందిని తప్ప ఇంకొకరు ఎవరూ ఇది క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయలేరు. ఐ కెనాట్ ఇమాజిన్ ఎనీబడీ ఎల్స్ అంటే, ఎంతో పెద్ద పెద్ద సీజన్డ్ యాక్టర్స్ తప్ప ఇలాంటి స్టేట్మెంట్స్ రావు. సో ఇంకొకటి ఏంటంటే, నేను ఫస్ట్ సినిమా నుంచి ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి ఏంటంటే ప్రతిదీ నేను చెక్కున్నానండి నా యాక్టింగ్లో. అంటే ఒకప్పుడు నువ్వు ఏడుపు అంతగా లేదు, యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ క్రైయింగ్ అనేవారు, లేదా వెన్ యూర్ క్రైయింగ్ ఇట్ లుక్స్ లైక్ యూర్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అనేవారు. సో చిన్న చిన్నవి ఏంటంటే చెప్తుంటే ఐ టుక్ ద ఫీడ్బ్యాక్. అండ్ నేను మంత్స్ వరకు నేను కూర్చొని ప్రాక్టీస్ చేసేదాన్ని, గ్లిజరిన్ లేకుండా ఏడాలి ఎలాగా, ఏం చేస్తే ఏడుపు వస్తుంది, హౌ షుడ్ ఐ మేక్ మై క్రైయింగ్ లుక్ మోర్ ఆర్గానిక్ మోర్ న్యాచురల్ అని చెప్పి, ఇట్ వాజ్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్. ప్రతి ఒక్క ఇమోషన్ని నేను చెక్కున్నాను ఇంట్లో కూర్చొని, ఖాళీగా ఉన్నప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడైనా కూర్చొని, హౌ కెన్ ఐ మేక్ దిస్ ఇమోషన్ బెటర్, హౌ కెన్ ఐ మేక్ మై డైలాగ్ డెలివరీ బెటర్, నా డబ్బింగ్ గురించి పేర్లు పెట్టేవారు హౌ కెన్ ఐ మేక్ మై డబ్బింగ్ బెటర్ అని చెప్పి, ఇంకా అలా ప్రాక్టీస్
5 years or 6 years of practice of every single emotion is what Color Photo is today. Yeah, so, super. Very thank good. You. Yeah, I just loved it. So, anduku ee roju aa last scene lo edupu pandindante dani mundu 5 samshalu nenu practice chesanu edu ela eduste organic ga kanipistadani. So, adi chusinappudu maa mother aithe మా మమ్మీ నా కోసం ఇలా మాట్లాడాలి ఇలా ఫీల్ అవ్వాలని నేను ఎన్ని సంవత్సరాలుగా వెయిట్ చేశానో ఐఎమ్ సో హ్యాపీ. మీ అమ్మ చూసి ఏమన్నారు అయితే ఆ సీన్ చూసి బయటకు వచ్చి? మమ్మీ ఒక రోజంతా ఏం మాట్లాడలేదు మూవీ గురించి. నెక్స్ట్ డే అయితే షీ స్పోక్ టు మీ చాలాసేపు మా పొద్దుని సాయంత్రం మాట్లాడారు నాతో. దే వెరీ ప్రైవేట్ కాన్వర్సేషన్ బట్ మా అమ్మ అయితే షీ బ్రోక్ డౌన్ బికాస్ షీ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ చాలా సంవత్సరాలు వెయిట్ చేశాను మా అమ్మ నోట్ల నుంచి అలాంటి మాటలు వినాలని. అంటే అలాంటి మాటలు అనుకోలేదు, కొంచెం అనుకున్నాను, కానీ ఇంకా ఎక్కువే మాట్లాడారు మా మదర్ ఏంటి నిన్ను నేను కన్నానా అన్నారు. సో ఐఎమ్ సారీ, సో ఐ జస్ట్ ఫీల్ వెరీ నో ఇట్స్ ఓకే, సీ దట్ ఎమోషన్ షుడ్ కమ్ అవుట్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకండి మీ అమ్మాయి యాక్టింగ్, ఎందుకండి మీ అమ్మాయి సినిమా, ఎందుకండి బాగా చదువుకుంటుంది కదా. సో నేను ఒక విధంగా ఐ వాంటెడ్, ఎందుకంటే వి గాట్ లాట్ ఆఫ్ బ్యాక్లాష్, ఎస్పెషలీ ఏంటంటే ఉన్న ఒకగాను ఒక అమ్మాయిని సినిమాల్లోని ఎలా పంపిస్తున్నారు బా. పోనీ ఇట్స్ నాట్ లైక్ నేను చదువు అవ్వలేదు అందుకే అలా కాదు, నేను బాగా చదువుతాను. ఐ హ్యాడ్ బిగ్ ప్లాన్స్, ఐ వాంటెడ్ టు డూ మై మాస్టర్స్, ఐ వాంటెడ్ టు డూ దిస్ దాట్ అండ్ ఆల్ దాట్. ఐఎమ్ గుడ్ అట్ వాట్ ఐ డూ ఆల్సో. సో ఏంటంటే అసలు ఎందుకు ఏంటిది ఏంటిది వీళ్ళు అని చెప్పి, ఎస్పెషలీ వెన్ ఐ గాట్ ఫెయిల్యూర్స్ ఇన్ ద బిగినింగ్, దే వర్ ఆల్ లైక్ ఏంటి దే లాస్ట్ ఇట్ అనే ఒక మైండ్లోనే ఉండేవారు. సో అలాంటివి ఫేస్ చేస్తూ షీ స్టూడ్ బిసైడ్ మీ అంతా తను తీసుకుని నన్ను షీల్డ్ చేసేటప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ హౌ టు బీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ ఐ టోటలీ, అంటే ఐ కెన్ రిలేట్ టు యువర్ ఇమోషన్స్ కంప్లీట్లీ. ఇట్ హ్యాపెన్స్ ఈవెన్ వెన్ నేను మీడియాలోకి వచ్చినప్పుడు ఐ వాజ్ 32 అండ్ ఐ వాజ్ మదర్ ఆఫ్ 3-year-old. ఫ్యామిలీలో అందరూ ఇప్పుడు ఈ ఏజ్లో నీకు అవసరం, ఎందుకు వెళ్తున్నావు, ఐ మీన్ ఐ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ ఎ చైల్డ్, సో ఎవ్రీబడి విల్ పుల్ యూ డౌన్ కదా, డోంట్ గో నౌ, వై, ఏదన్నా మామూలు జాబ్ చేసుకోవాలి. బట్ మై పేరెంట్స్ వర్ విత్ మీ, మై హస్బెండ్ ఈజ్ విత్ మీ. సో యు నో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ ఉమెన్ రియలీ టు అచీవ్. నేను చెప్తున్నాను, అ స్ట్రాంగ్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండాలి, సపోర్టివ్ ఫ్యామిలీ సిస్టమ్. అది ఉంటే నో వన్ కెన్ స్టాప్ ఈ బ్యాక్లాషెస్, ఈ పుల్లింగ్ యూ డౌన్, ఈ కైండ్ ఆఫ్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, ఈ థంబ్ నెయిల్స్, మీమ్స్, ట్రోల్స్. భలే భలే ఉంటారు కదా ఇంత నెగటివిటీతోని. అసలు వాట్ కెన్ వి డు, నేను వెళ్ళను ముందుకు, నువ్వు వెళ్తాను, నువ్వు వెళ్ళకు, నువ్వు వెనక్కి రా అంటారు. సో వాళ్ళందరూ అంటే ఎవ్రీడే, అంటే సోషల్ మీడియా హాస్ బికమ్ సచ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ కదా, యూ కెనాట్ ఎస్కేప్ నెగటివిటీ. బయట నెగటివిటీ, ఆన్లైన్ నెగటివిటీ, ఎక్కడ నెగటివ్. సో యువర్ ఫ్యామిలీ షుడ్ బి యువర్ సేఫ్ హ్యావెన్, థ్యాంక్ఫుల్లీ. ఎట్లా ఉంటుందంటే చాందిని, ఒక ఇఫ్ యూ యాక్ట్ ఇన్ వన్ ఫిల్మ్, ఆ సినిమా అంత బాగున్నా కూడా ఈ ఈకలు పీక్తుంటారు కదా, ఈ పర్టికులర్లో ఇలా చేయకుండాల్సింది, అలా చేయాల్సింది. అంటే చాలామందికి ఏదో ఒక యాడ్ వచ్చింది కదా, ధోని లాగా క్రికెట్ ఆడలేరు కానీ ధోని బ్యాటింగ్ గురించి క్రిటిసైజ్ చేసే వాళ్ళు లక్షల మంది ఉంటారు. అలాగా యాక్టింగ్ రాదు, యాక్టర్స్ని క్రిటిసైజ్ చేస్తారు. ఓకే, నేను చేసే ఇంటర్వ్యూస్ కూడా, మీరేంటి ఇంగ్లీష్లో మాట్లాడతారు తెలుగులో మాట్లాడింది, ఐ నెవర్ టోల్డ్ ఎనీబడి దట్ ఇస్ అ తెలుగు ఛానల్. మనం ఎక్కడ చెప్తామా సోషల్ మీడియా అంటే ఏంటి? సోషల్ మీడియా గ్లోబల్, ఇట్ ఈస్ దేర్ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద, అది ఎక్కడికన్నా వెళ్తుంది, ఎవరైనా చూడొచ్చు. అది కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే చూడాలి అని ఒక రూల్ ఉందా? తెలుగు మా ఇది ప్రేమాది జర్నలిస్ట్ ఇది తెలుగు ఛానల్ మనం ఎక్కడ అడ్వర్టైజ్ చేస్తామా? లేదు కదా. సో దిస్ ఇస్ ఆల్ ఇంగ్లీష్లోనే కమెంట్లు ఉంటాయి. ఇట్ ఈస్ జస్ట్ దట్, అంటే యూ హ్యావ్ టు సే సంథింగ్, యూ జస్ట్ వాంట్ టు పుల్ ద అదర్ పర్సన్ డౌన్ అండ్ యూ సే ర్యాండమ్, జస్ట్ ఎదుటి వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది మనకు అనవసరం. దిస్ హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు గోయింగ్ ఆన్ ద ట్రెండ్ ఇస్ లైక్ దట్. ఇప్పుడు నేను ఏదైనా ఫీల్ అయ్యాను అనుకోండి, ఇప్పుడు నాకు ఫీల్ అనే పదం వచ్చింది. ఇప్పుడు నేను ఏదైనా బాధపడ్డా ఏదైనా ఉన్నా సరే ఒక వర్డ్ ఒక 2-3 words వస్తే, ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే నక్కల్స్ మీద కొట్టేవారు. సో 1-2 పదాలన్నీ వచ్చేస్తాయి. అయినా సరే అంటే మరి అదే మరి ఇంకేం చేయలేము, చేయనంత చేసినంత వరకు చేస్తున్నావు ఇంకా అంటే అమ్మా మీ అందరికీ దండం చేస్తుంది. కరెక్ట్, దండం ఎమోజీ అంతే అంతే. ఓకే సరే, వెరీ గుడ్. ఓకే సో చాందిని, జనరల్గా రిగ్రెట్స్ అనేవి కొంతమందికి ఉంటూ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. సో నీ లైఫ్లో ఇప్పటి వరకు డిడ్ యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అదర్ దెన్ ద వన్ దట్ యు టోల్డ్ మీ? అది కాకుండా ఏదైనా ఎనీ అదర్ రిగ్రెట్?
లేదండి దట్ వాస్ మై ఓన్లీ ఆఫ్ చేసుకున్న సినిమా లైఫ్ ఫైనల్ గా నేను చేయను అని వెళ్ళిపోయింది ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది అలాంటివి ఏమను ఉన్నాయా అంటే నేను చేయనని వెళ్ళిపోలేని సినిమాలు లేవండి కాంట్రాక్ట్ వల్ల పోయిన సినిమాలే ఉన్నాయి అంతే అంతే సో నేను విన్నది ఏంటంటే కొన్ని సినిమాలు ఉన్నాయి లైక్ ఊహలు గుసగుసలాడే పటాస్ కుమారి 21F కరెక్టేనా ఇలా ఈ ఒక నాలుగు సినిమాలు మీ దాకా వచ్చి మిమ్మల్ని అడిగి కాంట్రాక్ట్ వల్ల అవన్నీ పెద్ద బ్లాక్ బస్టర్స్ అవి హిట్ అయినప్పుడు స్క్రీన్ మీద అండ్ దోస్ యాక్ట్రెసెస్ వెంట్ ఆన్ టు బికమ్ వెరీ బిగ్ వాట్ వాస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్ ఏమనుకున్నారు చాందిని అంటే తీసుకొచ్చాడు దేవుడు నా వరకు బట్ ఎందుకో తీసుకోవడం అవ్వలేదు అది ఏమో ఇంత పెద్ద హిట్ అయ్యేటప్పటికి చేస్తుంటే బాగున్నబ్బా అనిపిస్తుంది ప్లస్ ఏంటంటే దానికి తోడు పుండు మీద కారం జల్లినట్టు జనాలు ఎందుకు సినిమాలు చేయట్లేదు నీకు ఎవడు ఇవ్వట్లేదు సినిమాలు ఎందుకు ఇస్తారు లేని మొహం ఎప్పుడైనా చూసుకుందా ఇలా అంటారు నేనేమో బయట పడలేను బయట అసలు మీకు బాగానే తెలిసింది లేండి మీరు అడుగుతున్నారు కానీ బయట చెప్పలేను ఎందుకంటే ఏం చెప్తే ఏం తప్ప సో బయట పడలేకుండా లోపలేమో ఉండేది సో అనిపించదు అరే దట్ వుడ్ హ్యావ్ బీన్ మీ దిస్ వుడ్ హ్యావ్ బీన్ మీ చా వరుసగా ఫస్ట్ నాకు పడిన నాలుగు సినిమాలు సూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ అసలు చేస్తుంటే ఎక్కడో ఉండేదాన్ని అలాంటిది ఫస్ట్ సినిమాలు నేను ఏదో బ్యాడ్ లక్ వల్ల మూవీ బాగా వర్కౌట్ అవ్వలేదం వల్ల ఈ అమ్మాయి ఏ సినిమా చేసినా ఫ్లో అని ఒకదానికి వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి ఇక్కడికి పడిపోయింది సో అంత నెగిటివిటీ అది తీసుకునేటప్పటికి చాలా మెంటల్ హెల్త్ చాలా పాడవుతుందండి ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక ఎక్కడో చదివాను నేను ఎక్కువ దాని తర్వాత ఐ గాట్ లాట్ ఇన్ టు స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోయాను సో ఏంటంటే ఒక ప్లాంట్ ఉంది అనుకోండి ఆ ప్లాంట్కి అలాగే నెగిటివ్ ఎనర్జీ ఇస్తే అది వడిలిపోద్దంట అది నేను ఎక్కడో చదివాను అలాంటిది ఒక మనిషికి ఒక ఫీలింగ్స్ ఇమోషన్స్ బ్రెయిన్ ప్రాసెసింగ్ ఎబిలిటీ ఉన్న మనిషికి అంత నెగిటివిటీ వస్తే ఒకసారి వాళ్ళు ఎలా ఉంటుందో పరిస్థితి ఒకసారి ఊహించండి చాలా ఈజీగా ఉంటుంది కూర్చుని కీబోర్డ్ వెనకాల కూర్చుని కమెంట్స్ వేయడం జనాలను అనడం చాలా ఈజీగా ఉంటుంది నేను ఒక్కడనే కదా అన్నాను అంత ఆ మాత్రం హ్యాండిల్ చేసుకోకపోతే ఎందుకు రావడం ఇవి హ్యాండిల్ చేయడానికి రాలేదు ఏదో యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది ఏదో చేద్దామని వచ్చాం దానికి ఇది బై ప్రోడక్ట్ అంతే మీకు ఒకటే కమెంట్ అలా ఒక్కొక్కరు ఒకరు వేల లక్షలు అవుతుంది సక్సెస్ అయ్యేటప్పుడు అందరూ మంచి మాట్లాడతారు ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఒకటి రెండు మంచి మాటలే చాలా సపోర్ట్ వస్తుంది కానీ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడే చాలామంది అలా మాట్లాడుతూ ఉంటే అది ఇంకా ఉన్న ఇది కూడా చంపేస్తుంది అది సో ఐ టోటలీ అగ్రీ బట్ టుడే అట్ యువర్ ద స్టేజ్ వేర్ యు ఆర్ అంటే ఇప్పుడు ఈరోజు ఈ సక్సెస్ అది మస్తీస్ అవ్వచ్చు వెబ్ సిరీస్ ఇంకోటి అవ్వచ్చు లేకపోతే కలర్ ఫోటో అవ్వచ్చు రాబోయే ప్రాజెక్ట్స్ అవ్వచ్చు ఐ హర్డ్ విశ్వక్ సేన్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారని విన్నాను వెరీ నైస్ సో యా సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఐ థింక్ నౌ వాట్ ఈస్ యువర్ మెంటల్ కండిషన్ నౌ వాట్ ఆర్ యూ థింకింగ్ అంటే కమ్ ఆన్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎవ్రీథింగ్ లైట్ ఐ వాంట్ టు జస్ట్ ఫోకస్ ఆన్ మై కెరియర్ అంటే ఇంకా అన్ని వదిలేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే పట్టించుకొని పట్టించుకోకుండా ఉందామనుకుంటున్నారా వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ గోయింగ్ త్రూ ఎంత ఇగ్నోర్ చేయాలన్నా ఇంత ఫిల్టర్ వేసినా సరే కొంచెం దాట్ వచ్చేస్తుంది వస్తుంది అది బట్ ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు కూడా కమెంట్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కావాలని చేస్తున్నారు అనే ఒక ఇది వచ్చేసింది కాబట్టి ఇంకా ఏం చేయలేను నా వరకు నేను ఏం చేయగలను అంటే మంచి ప్రాజెక్ట్స్ పెంచుకోగలను నా వరకు క్యారెక్టర్ బాగా చేయగలను మిగతా నా చేతిలో లేవు వర్కౌట్ అయితే వర్కౌట్ అవ్వకపోయినా కానీ తీసుకుని మంచి చేస్తూ ఓకే నా వర్క్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకొంచెం ఇప్పుడు వరకు ఇలా వచ్చాను ఇక్కడి నుంచి ఇంకొంచెం అలా వెళ్ళాలనుకుంటున్నాను అవుతే బాగుంటుంది ఖచ్చితంగా అవుతుంది సో విశ్వక్ సేన్ తో ఏంటి ప్రాజెక్ట్ వాట్ ఇస్ ఇట్ కెన్ యూ రివీల్ యా యా మీకు అంటే ఎంతవరకు చెప్పగలను చెప్తాం ప్రాజెక్ట్ గామి అని ఒకటి చేశాను సో అది హిమాలయాస్ అది వెళ్ళి షూట్ చేశాము షూట్ అయిపోయింది మొన్నే కంప్లీట్గా అయిపోయింది బేసిక్ చాలా విఎఫ్ఎక్స్ ఉన్న సినిమా సో పోస్ట్ ప్రొడక్షన్ చాలా టైం పడుతుంది డెబ్యూటాన్ విద్యాధర్ ఇస్ హ్యాండ్లింగ్ ద ప్రాజెక్ట్ డైరెక్షన్ అనమాట తను ముందు వారాని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు అది డీల్స్ విత్ ప్యారలల్ యూనివర్స్ ఐ లవ్ దీస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనమాట సో నేనేంటంటే ఐ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్ అండ్ ఆయనతో నేను మను అప్పుడు ఐ హ్యాడ్ అ కాన్వర్జేషన్ విత్ హిమ్ అండ్ మా ఇద్దరు ఐడియాలజీస్ ద వే వి థింక్ అండ్ ఆల్ దట్ చాలా మ్యాచ్ అయ్యాయి దెన్ ఐ గాట్ టు నో అబౌట్ గామి అండ్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ డిఓపి ఇస్ మను డిఓపి ఓకే ఓకే సో అది వెరీ కంఫర్టబుల్ విశ్వనాథ్ అనమాట వెరీ స్వీట్ గాయ్ చాలా కంఫర్టబుల్ మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ సేమ్ మను ఆయన అనమాట సో నాకేంటంటే ఇంకా అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు అని హీ ఆడిషన్డ్ మీ
ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ ద ఫస్ట్ వన్ టు బి కాస్టెడ్ ఓకే ఇంకా హీరో కాస్ట్ అవ్వలే ఫస్ట్ నేనే కాస్ట్ అయ్యాను ఆ క్యారెక్టర్ కి అయిన తర్వాత దెన్ దే స్టార్టెడ్ డూయింగ్ లుక్ టెస్ట్ ఫర్ అదర్స్ అండ్ ఆల్ దాట్ అండ్ దెన్ తర్వాత విశ్వక్ నేను కలిపి వి డిడ్ సమ్ సీన్స్ అండ్ దెన్ విశ్వక్ గాట్ కాస్టెడ్ సో అలాగా తెరకెక్కింది ఇట్స్ అ వెరీ వెరీ చాలా మంచి అంటే ఐమ్ సో ఎక్సైటెడ్ నాకు చాలా చెప్పాలని ఉంది కానీ ఇప్పుడు చెప్తే బికాస్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఈ సస్పెన్స్ అండ్ ఎలిమెంట్స్ ఉంటాయి అంటే కొన్ని అరే అవునా అనే ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో సో ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ కానీ ఇట్స్ అ వెరీ వెరీ నైస్ స్క్రిప్ట్ నేను ఆ స్క్రిప్ట్ చదివినప్పుడు అయితే ఎంత పిచ్ ఎక్సైట్ అయ్యాను నాకు చాలా ఇష్టం అంటే అసలు చాలా బాగుంటుంది ఐఎమ్ వెరీ షూర్ ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ప్రాజెక్ట్ హిట్ అది నా చేతిలో లేదు ఎవరు చెప్పలేరు కానీ ఇట్ విల్ బి అ వెరీ గుడ్ స్టోరీ అని తెలుసు ఓటీటీ మీద ఎనీ మోర్ కమింగ్ అప్ నెక్స్ట్ మంత్ సూపర్ ఓవర్ వస్తుంది సో అదేంటంటే ప్రవీణ్ వర్మ డైరెక్షన్ సుధీర్ వర్మ ఇస్ ద షో రన్నర్ సో అది నేను నవీన్ చంద్ర నేను చేసిన సినిమా అది ఇట్స్ అ క్రైమ్ చేజ్ కైండ్ ఆఫ్ స్టోరీ అనమాట సో అది దట్ ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్ బికాస్ దాంట్లో నా క్యారెక్టర్ ఇస్ ఫుల్ ఆన్ టామ్ బాయ్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ డన్ దాంట్లోని చాలా అన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది డిఫరెంట్గా సో అది కూడా చేజ్ చేజ్ ఉంటుంది బాగుంటుంది సో నాకు అలాంటి స్టోరీస్ చేయాలని ఎప్పటి నుంచో అనిపించేది సో అది వస్తుంది నెక్స్ట్ వెరీ అంటే యూఆర్ సెలెక్టింగ్ గుడ్ రోల్స్ చాందిని అంటే రెగ్యులర్ కాకుండా స్టీరియోటైపికల్ కాకుండా చేసేటప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ రోల్స్ అవును చేసేటప్పుడు కొంచెం ఎక్సైటింగ్ ఉండాలి కదా సేమ్ సేమ్ రిపీట్ అయితే నాకు కూడా అంటే కొన్ని ట్రేట్స్ క్యారీ అవన్ అయిపోతాయి ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అరే సేమ్ అనిపిస్తుంది సో ఇంకోటి ఏంటంటే ఐ వాంట్ బి ఏబుల్ టు డూ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఈ అమ్మాయి ఇదే క్యారెక్టర్ చేయగలరు లేదా ట్రెడిషనల్లీ చేయగలను అని ఎవరు అనుకోకూడదు కూడా అన్ని చేస్తే ఏ క్యారెక్టర్ ఎవరికి సూట్ అవుద్దో మనకు తెలీదు సో అలాగా అండ్ ఇట్స్ ఎక్సైటింగ్ టు వర్క్ ఆన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే చాందిని ఇంటిమేట్ సీన్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని నువ్వు చెప్తావు అసలు మామూలుగా ఒక అమ్మాయితో రొమాంటిక్ సీన్ అంటే మాట మాట చేయడానికే కష్టంగా ఉంటుందని సుహాస్ చెప్పాడు నేను సుహాస్తో మొన్న మాట్లాడాను ఫర్ హిమ్ అసలు అది కూడా కష్టం అది కూడా చాలా ఇబ్బంది అని చెప్తున్నాడు సో వెన్ దోస్ సీన్స్ వర్ హ్యాపెనింగ్ ఇన్ కలర్ ఫోటో ఏంటి ఐ వాంట్ యూ టు టెల్ సుహాసెస్ ఎక్స్పీరియన్స్ ఓకే మీ సినిమా చూసారు కదా కలర్ ఫోటో సో కలర్ ఫోటోలో వన్ ఆఫ్ ద ఫస్ట్ సీన్స్ దట్ వి షాట్ ఇస్ టెర్రస్ మీద కూర్చుని డాన్ బాస్కో అని ఒకటి రాబోతున్నా అంటే నువ్వు టీవీలో కనబడతావా కన్నయ్య అంటాను కదా సో ఆ సీన్ మూడు రోజులు తీసాము మేము వై బికాస్ ఇలా పట్టుకుంటాడు కదా నాది అది ఎలా ఉండదు అంటే అని ఉండేది ప్రతిసారి ఏదో ఏదో అరే నువ్వు అయ్యావు నా చేతిలో అన్నట్టు పట్టుకునేవాడు అరే కొంచెం సున్నితంగా పట్టుకోరా అమ్మాయిని పట్టుకున్నాడు పట్టుకో అని వాళ్ళు అనేవాళ్ళు సో అందుకు రీటేక్స్ అయ్యావు అనమాట సో లాట్ ఆఫ్ టైమ్స్ మూవీలోని ఇంటిమేట్ కెమిస్ట్రీ డెవలప్ అవ్వడానికి ఐ ఓన్లీ హ్యాడ్ టు టేక్ ద స్టెప్ అవుట్ బికాస్ హీఈస్ వెరీ షై అంటే నాకు సిగ్గుంది లేండి నాకు ఈవెన్ ఐఎమ్ వెరీ అన్కంఫర్టబుల్ బట్ ఎవరో ఒకరు చేయాలి కదా ఇద్దరు సిగ్గుపడితే అక్కడ కెమిస్ట్రీ పండదు ప్లస్ అది ఎలా వర్కౌట్ అయిందంటే క్యారెక్టర్లోని హీఈస్ షై షీఈస్ ద వన్ టేకింగ్ ఫార్ సో అది అలా కూడా సింక్ అయింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ఓన్లీ యూస్ టు టేక్ ద ఇనిషియేటివ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ అక్కడ ఎలా ఉండేదంటే నేను అబ్బాయి వెనకాల పడుతుందలా అనిపించేది ఆఫ్ స్క్రీన్లో అని అంటే అలా అనిపించేది నాకు చాలా సార్లు చూసేవాళ్ళు ఏమనుకుంటారని కానీ నో కెమిస్ట్రీ పండాలి అనుకునేదాన్ని సో అలా ఉండేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ నో అదే చెప్తున్నాడు అసలు ఎంత ఇబ్బంది పడిపోనండి మిగతా సీన్లన్నీ చేసేసాను ఇవే టేకుల మీద టేకులు టేకుల మీద టేకులు నేనే వెళ్ళి చేయి పట్టుకునేదాన్ని నేనే వెళ్ళి లానేదాన్ని నేనే ఇలా చేసేదాన్ని అంటే తను ఇలా ఉండేవాడు సుహాస్ ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేసి సుహాస్ ప్లీజ్ నేను ట్రై చేస్తాను నాకు ఇంకా ఎలా అంటే నేను 80% 20% అయినా ఇవి సుహాస్ అనిపించేది లేకపోతే 100% ఏం చేయాలి నాకు కష్టమే కదా సో బట్ వాట్ డూ యూ థింక్ అంటే కలర్ వల్ల లేకపోతే బాడీ వల్ల ఐ మీన్ పొట్టి పొడుగు లావు సన్నం నలుపు తెలుపు దీనివల్ల నిజంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమించడం కష్టము అని నువ్వు అనుకుంటున్నావా డూ యూ థింక్ ఇట్స్ అ వెరీ ఇండివిజువల్ చాయిస్ అండి ఎందుకంటే ఐ బిలీవ్ దట్ అందం అనేది ఇట్ విల్ ఫేడ్ అవుట్ ఇప్పుడు ఈరోజు ఓకే ఇలా ఉంది ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఎవరు ఎలా ఉంటారు సో ఐ థింక్ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ మానసికంగా కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ మెంటల్ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్ కూర్చుని మాట్లాడితే ఆ కాన్వర్సేషన్ అనేది చాలా ఆర్గానిక్గా ఫ్లో అవ్వాలి అది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ అంటే ఫిజికల్గా ఎస్ అట్రాక్షన్ ఉంటుంది బట్ ఎంతకాలం ఉంటుంది అది ఇట్స్ ఫేడ్స్ అవుట్ నో మ్యాటర్ అలా అయితే ఎవ్రీ గుడ్ లుకింగ్ గై షుడ్ హ్యావ్ వైఫ్ ఫర్ ఎవర్ డివోర్సెస్ ఆర్ హ్యాపెనింగ్ బ్రేకప్స్ ఆర్ హ్యాపెనింగ్ దట్స్ బికాస్ బ్యూటీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అని ఐమ్ ఇట్ మైట్ బి ఇంపార్టెంట్ కొంతమందికి సమ్ థింగ్స్ లైక్ ఐ డోంట్ కేర్ అబౌట్ పర్సనాలిటీ నాకు ఇదే ఇంపార్టెంట్
సమ్ పీపుల్ కి పర్సనాలిటీ ఇంపార్టెంట్, మెంటల్ కనెక్షన్ ఇంపార్టెంట్. సో బట్ అమ్మాయి అబ్బాయికి ఓకే వాళ్ళ పర్సనల్ చాయిస్, బట్ ఇక్కడ పాయింట్ ఈజ్ అబౌట్ ద ఫ్యామిలీ కదా. అందరూ నో డోంట్ చూస్ దిస్ పర్సన్, హీఈస్ నాట్ రైట్ ఫర్ యూ, షీఈస్ నాట్ రైట్ బికాస్ షీఈస్ డార్క్, హీఈస్ ఫేర్ ఆర్ హీఈస్ షార్ట్, హీఈస్ డార్క్, హీఈస్ ఫ్యాట్, వాట్ ఎవర్ బ్లా బ్లా బ్లా. ఇదే కదా ఇప్పుడు ఈ సినిమాలో చూపించింది కూడా, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల దిస్ గై హ్యాస్ టు కిల్ హిమ్సెల్ఫ్, దట్ ఈస్ ద సీన్. సో వెన్ యూ కన్విన్స్డ్ విత్ ద స్క్రిప్ట్, అంటే టువర్డ్స్ ది ఎండ్ వెన్ యూ నో వెన్ ద హీరో డైస్, వెన్ ద మెయిన్ ప్రొటాగనిస్ట్ కిల్స్ హిమ్సెల్ఫ్ బికాస్ హీ కాంట్ ఫైట్ ఎనీమోర్, ఇస్ ఇట్ రైట్ అకార్డింగ్ టు యూ? యాక్చువల్లీ మూవీలోని ఒక డబ్బింగ్ అప్పుడు తీసుకొని కానీ దెన్ దే చేంజ్ ఇట్, బట్ బేసిక్లీ దీప్తి ఆల్సో వాంటెడ్, దీప్తి ఈజ్ ద వన్ హూ టాక్స్ టు హిమ్ అండ్ దెన్ దే బోత్ డిసైడ్ దట్ లెట్స్ డై, చచ్చిపోదామా కన్నయ్య అని ఉంటుంది, దెన్ లేటర్ దే చేంజ్ ఇట్. సో బేసిక్గా నేను యాక్చువల్లీ నాకు స్టోరీ చెప్తున్నప్పుడు సందీప్ ఈ ఎప్పుడైతే హీ టోల్డ్ అబౌట్ ద హోల్ డెత్ సీక్వెన్స్ అండ్ దెన్ చూస్తే కింద చనిపోయి ఉంటాడు, అక్కడైతే యూ వోంట్ బిలీవ్ నాకు ఏడిపోతుంది. ఫస్ట్ టైం నేను స్క్రిప్ట్ విని ఏడ్చాను అనమాట, ఏడ్చి దట్ ఈస్ వన్ నేను మెంటలీ డిసైడ్ అయిపోయి ఐమ్ డూయింగ్ ద స్క్రిప్ట్ నో మ్యాటర్ వాట్, కానీ లెట్ మీ సీ హౌ ఇట్ ఎండ్స్, బట్ ఐ వాంట్ టు డూ ద స్క్రిప్ట్ అని డిసైడ్ అయ్యా. సో ఎండింగ్ అది చూసాకైతే ఐ వాస్ వెరీ కన్విన్స్డ్ అండ్ దెన్ ఇంకా ఐఎమ్ లైక్ ఐ డూ దిస్ ఫిల్మ్ అనుకున్నా. సో ఎందుకు చనిపోయాడు అంటే, ఎందుకు చనిపోయా అంటే ఇద్దరు చనిపోవాలనుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయిని వల్ల అన్నయ్య వచ్చి కాపాడడం వల్ల తన ఆ అమ్మాయి సేవ్ అయింది ఆ అబ్బాయికి, పాపం ఆ మీన్స్ లేక యేసు బాలయేసు ఎత్తుకుని వెళ్ళినా హీ కుడెంట్, ఆల్ ఆఫ్ దాట్ వల్ల తను చనిపోయాడు. సో బేసిక్ ఏంటంటే ఒక ఒక డైలాగ్ అంటాడు కృష్ణ, జయకృష్ణ ఏమంటాడంటే వయసుకు వచ్చిన కొడుకు తల్లికి కిరీటం అవ్వాలి కానీ ఇలాగ భారం అవ్వకూడదు. సో హీజ్ ఐడియా వాజ్ ఐ కాంట్ హీల్ మై లెగ్, ఐ కాంట్ డూ దిస్. ఆ ఇమోషనల్ దాంట్లోని ఎవ్రీథింగ్ ఇస్ అగేన్స్ట్ మీ, కొన్నిసార్లు అనిపిస్తుంది లోకం అంతా మనకు అగేన్స్ట్గా ఉంది, ఎటుపక్క నుంచి సపోర్ట్ లేదు, అదే టైంలో ఇంట్లో వాళ్ళతో గొడవ అవుద్ది. సో ఏంటంటే యు ఆర్ మెంటలీ వెరీ వీక్. సో అలాంటి టైంలో ఇప్పుడు నేను ఉండడం వల్ల వీళ్ళకి భారమే కానీ ఏం లేదు, చచ్చిపోతే అందరికీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్ది కదా అనే ఒక చాలా ఇమోషనలీ స్ప్లిట్ సెకండ్ డెసిషన్ అది. చాలాసార్లు దట్ ఈస్ వాట్ లీడ్స్ టు సచ్ సాడ్ ఎండింగ్స్. సో వీళ్ళ మేబీ అంటే ఆ టైంలోని షీ డజన్ హ్యావ్ ఎనీ సపోర్ట్, హీ డజన్ హ్యావ్ ఎనీ సపోర్ట్, తిన వల్ల వాళ్ళ ఫాదర్ ఇంకా ఎక్కువ భారం అవుతుంది. సో అది తగ్గించేద్దాం, తినకేమో షీ డజన్ సీ అ వే అవుట్. సో ఆ విధంగా ఇద్దరు చనిపోదాం అనుకున్నారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఐడియల్ సినారియో, డెఫినెట్లీ నాట్, బట్ ఆ స్క్రిప్ట్కి అది కరెక్ట్. బట్ ఆ స్క్రిప్ట్కి సందీప్ అలా రాసుకున్నాడు ఎందుకంటే, బట్ దట్ వాస్ వెరీ కన్విన్సింగ్ స్క్రిప్ట్ వరకు, ఇట్ వాస్ కన్విన్సింగ్ బట్ ఐ వాస్ లైక్ ఇట్ వాస్ అ షాకర్, ఓ మై గాడ్. అండ్ చాలాసార్లు సాడ్ ఎండింగ్స్, ట్రాజిక్ ఎండింగ్స్ ఏంటంటే దే ఆర్ క్లోజ్ టు రియాలిటీ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే రియల్ లైఫ్లో ఎవ్రీథింగ్ డస్ నాట్ వర్కౌట్ ద వే వీ వాంటెడ్ టు వర్కౌట్, బికాస్ దట్ ఈస్ లైఫ్. మనం ఒకటి అనుకుంటాం అది ఇంకోలా అవుతుంది. సో ట్రాజిక్ ఎండింగ్ అన్నది దో ఇట్ ఈస్ హార్ట్ బ్రేకింగ్, ఇట్ ఈస్ నాట్ ఐడియల్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రియాలిటీకి దగ్గరగా ఉన్నవి అవే. సో త్రో బాల్ గర్ల్ అని అంటారంట కదా మిమ్మల్ని, చిన్నప్పుడు ఐ హర్డ్ స్కూల్ ఛాంపియన్, డిస్ట్రిక్ట్ ఛాంపియన్, స్టేట్ ఛాంపియన్, త్రోబాల్ స్టేట్ ఛాంపియన్స్, డిస్ట్రిక్ట్ కూడా డిస్ట్రిక్ట్ ఆడాను కొన్ని. ఐ వాజ్ స్ప్రింట్ రన్నర్, నేను ఎక్కువ స్పోర్ట్స్ ఒకప్పుడు అథ్లీట్ చాలా ఇది ఆడేదాన్ని, నాకు చాలా ఇష్టం. అది సంగతి, స్పోర్ట్స్ ఉమెన్వి కాబట్టి యూ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ అ స్పోర్టివ్ వే. ఎంత బాధ టెన్షన్ ఉన్నా కూడా ఈ స్పోర్ట్స్ మెన్ క్వాలిటీ అని ఒకటి ఉంటుంది బేసికల్గా, ఎందుకంటే గెలుపోవటంలో వాళ్ళకి ఎవ్రీడే కదా, ఈ రోజు గెలుస్తారు రేపు ఓడిపోతారు, వీళ్ళు గెలుస్తారు రేపు ఓడిపోతారు. సో ఇట్స్ లైక్ క్వైట్ కామన్. అవును. సో ఐ థింక్ దట్ మస్ట్ హ్యావ్ హెల్ప్డ్ యూ, నేను అనుకోవడం. అవునండి, కరెక్ట్. అవును, యాక్చువల్లీ ఇలా నేను కూడా ఆలోచించలేదు ఎప్పుడు. అవును, కానీ అది ఆల్సో ఇట్ గివ్స్ యూ మెంటల్ రెసిలియన్స్ డెవలప్ అవుతుంది అండి ఎక్కువ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి, ఎందుకంటే వెన్ యువర్ బాడీ గివ్స్ అప్ యువర్ మైండ్ ఇస్ ద వన్ విచ్ పుల్స్ యూ ఫ్రంట్, సో మెంటల్ రెసిలియన్స్ బాగా ఉంటుంది. వెరీ గుడ్. సో ఎన్ని రివార్డ్స్ అవార్డ్స్ వచ్చాయి త్రోబాల్? బాగా వచ్చాయండి. స్టేట్ వాజ్ మై హైయెస్ట్, అంటే అంతకు మించి వెళ్ళలేదు నేను, స్టేట్ వాజ్ ద హైయెస్ట్, దానికి ఛాంపియన్షిప్ వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను డిస్ట్రిక్ట్ అది కూడా ఆడాను, ఖోఖో ఆడేదాన్ని, డిస్ట్రిక్ట్ ఖోఖో ఆడి దానికి కూడా వీ వర్ ఛాంపియన్స్, ఐ వాజ్ ద క్యాప్టెన్. ఖోఖో అనేది ఇట్ ఈస్ నాట్ వెరీ, ఇట్స్ నాట్ ఇంటర్నేషనలీ రికగ్నైజ్ స్పోర్ట్, బట్ ఖోఖో అంటే ఇట్స్ మై ఫేవరెట్ గేమ్, తెగ ఆడేదాన్ని నేను అది. అది కాకుండా టెన్నిస్ ఆడేదాన్ని, యూనివర్సిటీ లెవెల్లో టెన్నిస్, టేబుల్ టెన్నిస్ ఆడా, రిప్రజెంట్ చేశాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ యా గుడ్,
మరి పెయింటింగ్ ఆర్ట్ ఇవన్నీ కూడా ఇట్స్ లైక్ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. Yes, పెయింటింగ్ చిన్నప్పటి నుంచి నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. అంటే సో వెనెవర్ యు గెట్ టైం యు సిట్ డౌన్ అండ్ yes నాకు ఇట్స్ మై అవుట్లెట్ అండి. అంటే ఈవెన్ వెన్ ఐ యామ్ సాడ్ ఆర్ ఈవెన్ వెన్ ఐ యామ్ హ్యాపీ దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ డిపెండింగ్ ఆన్ మై మైండ్ స్టేట్ నేను డిఫరెంట్ ఐ పెయింట్ అన్నమాట. నేను ఎప్పుడు పబ్లిక్ గా ఎక్కడ చూపించలేదు కూడా, ఎందుకంటే లాట్ ఆఫ్ మై లైఫ్ ఇస్ అవుట్ దేర్ ఫర్ పబ్లిక్. దీస్ ఆర్ థింగ్స్ దట్ ఎవరైనా దీని మీద కమెంట్ చేస్తే నేను దిస్ ఇస్ టూ క్లోజ్ టు మీ, చిన్నప్పటి నుంచి నేను చేస్తున్న ఒక ఇది ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ. సో దీని మీద ఎవరైనా నెగిటివ్ గా కమెంట్ చేస్తే నాకు అంత దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం నాకు ఇష్టం లేదు. సో చాలా ప్రైవేట్గానే పెట్టుకున్నా. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది చాలా చాలా ఫోర్స్ చేస్తే లాక్డౌన్లోని టూ పెయింటింగ్స్ నాది టైమ్ ల్యాప్స్ గీసి ఐ పుట్ ఇట్ అప్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఐ గాట్ సచ్ వెరీ నైస్ అందులో కూడా ఉంటారులేండి ఇద్దరు ముగ్గురు, ఏంటిది ఇది పెయింటింగ్ అంటారా, నువ్వు ఎప్పుడైనా పెయింటింగ్ బ్రష్లో పట్టుకోలేదు తెలుసా అనే కమెంట్స్ వస్తాయి. కానీ దేర్ ఇస్ లైక్ సో మచ్ పాజిటివిటీ కదా దట్ ఐ ఫెల్ట్ నైస్, ఓకే నైస్, దిస్ ఇస్ సేఫ్ అనిపించింది. పుస్తకాలు కూడా రాస్తా ఉంటారు కదా చాంద్రు, అయ్యో బాబాయ్ సినిమాల కథలు కూడా వేస్తావేమో కొన్ని రోజులు. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు, యు వాంట్ టు రైట్ ఫర్ ఎ ఫిల్మ్, ఐ వాంటెడ్ టు మేక్ డైరెక్ట్ ఆల్సో. ఓ సూపర్. మీరు నమ్మరు, నవీన్ చంద్ర ఒకసారి షూటింగ్ అప్పుడు నా దగ్గరకు వచ్చి, చాంద్రు నువ్వు డైరెక్షన్ చేయాలనుకుంటున్నావు కదా అని నా ఏంటి అన్నాను. అంటే చెప్పు నువ్వు డైరెక్షన్ చేయాలనుకుంటున్నావు సినిమా తీద్దాం అనుకుంటున్నావు కదా అంటే నేను ఎవరితో చెప్పలేదు కదా ఎలా తెలుసు, ఏమన్నా నేనే బై మిస్టేక్ చెప్పాను, ఎవరు చెప్పారు నీకు అంటే నువ్వు చెప్పు అని. అంటే నీకు ఎలా తెలిసింది అవి అని అంటే నీలా క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి అంటాడు. ఎందుకంటే ఐ అబ్జర్వ్ అ లాట్. అంటే ఇప్పుడు డిఓపి గారిదే కానీ డైరెక్షనే కానీ ఐ అబ్జర్వ్ అ లాట్, ఐ ఆస్క్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అది ఎందుకంటే యాక్టింగ్ అంటే ఇదే తెలియకూడదు, అన్నీ తెలిస్తే మనది ఇంకా బెటర్ అవుతుంది. సో అలాగే ఎక్కువ అడిగితేనేమో నీలా ట్రేట్స్ చాలా కనిపిస్తున్నాయి, ఐడియా నాకు చేయాలనుంది. ఎందుకంటే నాకు సినిమా అంటే అంత ఇష్టం. చేస్తారు ఎప్పటికైనా, ఎప్పటికైనా చేయాలని ఉంది. అన్ని రిసోర్సెస్ అన్ని బాగా వర్కౌట్ అయితే బాగుంటుంది, చేయొచ్చు. పుస్తకాలు రాయటం ఏంటి? సో నాకు చిన్నప్పటి నుంచి రైటింగ్ అంటే చాలా ఇష్టం, ఎక్కువ చదివేదాన్ని. సో బేసిక్గా నేను చిన్నప్పుడు బాగా ఇంట్రోవర్ట్, మైన్ ఓన్లీ టూ అనమాట, ఒకటి రీడింగ్ ఇంకోటి స్పోర్ట్స్, దీస్ వర్ మై ఓన్లీ టూ అవుట్లెట్స్ అనమాట. సో ఏంటంటే ఎక్కువ లైబ్రరీకి వెళ్ళి కూర్చొని ఎక్కువ పుస్తకాలు చదివేదాన్ని. సో ఏంటంటే చూస్తూ చూస్తే ఐ స్టార్టెడ్ రైటింగ్. నేను ఎక్కువ ఫస్ట్ షార్ట్ స్టోరీస్తో స్టార్ట్ చేశాను, క్లిఫ్ హ్యాంగర్స్తో ఎండ్ చేసేదాన్ని. క్లిఫ్ హ్యాంగర్స్ సస్పెన్స్తో జస్ట్ నెక్స్ట్ ఏం అవుద్ది అనే దగ్గర ఆఫ్ చేసేదాన్ని. ఎయిత్ స్టాండర్డ్లోని ఒకటి కంప్లీట్ చేసి వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్, తను ఇప్పుడు యాక్చువల్లీ మన తెలుగు ఇండస్ట్రీలోని మ్యూజిక్ డైరెక్టర్ కింద హీ జస్ట్ స్టార్టెడ్ హిస్ జర్నీ అనమాట, అండర్ తమన్ గారు సిద్ధాంత్ అని. తనకి ఫస్ట్ చూపించాను నేను, హీ వాజ్ మై గుడ్ ఫ్రెండ్, మీ ఇద్దరు స్కూల్ మేట్స్, తను ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. సో తనకి చూపించాను, చూపిస్తేనేమో మొత్తం ఇంటికి తీసుకెళ్ళి చదివచ్చి, చాంది నేను నిజంగా భయపడ్డాను తెలుసా అన్నాడు. నాకేమో ఈ అబ్బాయి మోసేస్తున్నాడేమో అంత భయంగా ఏం లేదు అనుకున్నా. ఇప్పటికి కూడా మ్యాన్ దే వర్ సో స్కేరీ యువర్ బుక్స్, మ్యాన్ దే వర్ సో నైస్. హారర్ కాదు, అంటే కొంచెం నాకు చిన్నప్పటి నుంచి హారర్ మూవీస్ చూడడం చాలా ఇష్టం. అంటే అడ్రినాలిన్ కోసం చూసేదాన్ని, సిటీ కేబుల్లో వచ్చేవి ఈవిల్ డెడ్ ఇవన్నీ, నైట్ అందరు పడుకున్నాక 11 o'clock హాల్లో సౌండ్ ఇలా పెట్టుకుని ఇలా గుర్చుని చూసేదాన్ని, సిటీ కేబుల్లోనే వచ్చేది చిన్నప్పుడు. వన్ జానర్ ఐ కాంట్, అవునా, నేను చూడలేను వినలేను తట్టుకోలేను, నాకు హారర్ సినిమాలు అంటే భయం. లేదు అంటే నేనే కాదు, నా ఫ్రెండ్స్ నీర్చు తీసుకెళ్తాను నేను. అసలు చాలా మంది అయితే హారర్ మూవీస్ రిలీజ్ అయితే నా ఫోన్లో ఎత్తరు, ఎత్తపోతే వెళ్ళి ఈడ్చుని తీసుకెళ్తాను. తీసుకెళ్ళి వాళ్ళు అటు కర్టెన్స్ సీన్ వస్తుంది చూడండి నా చూస్తున్నా అంటారు. సో అలా తీసుకెళ్ళి కూర్చోబెడతాను, నాకు చాలా ఇష్టం ఆ మూవీస్ చూడడం. సో అవే రాసేదాన్ని, అవి రాశాను, అవి తను చూసి చాలా బాగుంది చాలా బాగుంది అంటే కొంచెం బూస్ట్ చేసిన తర్వాత ఇంకో బుక్ రాశాను. సో దట్ వాజ్ ఆల్సో లైక్ సమ్ వాట్ ఇలాంటిదే, సస్పెన్స్ లాంటిదే ఏదో రాశాను. అండ్ ఐ యూస్ టు రీడ్ అ లాట్ ఆఫ్ సస్పెన్స్ నావెల్స్ ఆల్సో. సో రాశాను, తర్వాత ఇంకో బుక్ రాసి ఆ బుక్ పోయింది. పోయాక నేను చాలా డిస్ ఎందుకంటే చాలా కష్టపడ్డ థర్డ్ బుక్ వాజ్ సంథింగ్ ఐ రోట్ వెరీ కేర్ఫుల్, ఇది నేను పబ్లిష్ చేయాలి ఎలాగైనా అని. ఇది ఎప్పుడు స్కూల్ ఎండింగ్ ఇంటర్మీడియట్ టైంలోనే రాశాను, ఇది ఎలాగే నేను పబ్లిష్ చేయాలని. ఐ వాంటెడ్ టు బి పబ్లిష్ అవుతా అబ్బా, చాలా చాలా కలర్లో వేలు రాసిన బుక్స్ ఉన్నాయి, పబ్లిష్ చేయలేదు, అన్ని చేయలేదు, పెట్టుకున్నాను. ఎందుకంటే పబ్లిష్ అది ఇప్పుడు లేదు అది ఇంకా బాగా రాయచ్చు, బాగా రాసింది అది పోయింది బుక్. పోతేనేమో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇంకా. ఇది దాని తర్వాత ఐ స్టాప్, ఐ యూస్ టు రైట్ లిటిల్ బిట్ ఆఫ్ పోయట్రీ అండ్ ఆల్ ఆల్సో. పోయట్రీ ఇంగ్లీషా? ఇంగ్లీష్. What kind of people you just can't tolerate? అంటే ఎలాంటి మనుషుల్ని అసలు భరించలేవు? Pretentious, ముందు ఒకలా వెనకాల ఒకలా ఉన్నవాళ్ళు, ఐ కాంట్. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే, నేను ఈ మధ్య కొన్ని నీ ఇంటర్వ్యూస్ చూశాను, చాలా చూశాను, ఒక అంటే ఐ డెంట్ సీ ఎట్ లెంగ్త్ బట్ ఒక 5 నిమిషాలు 8 నిమిషాలు అట్లా టు వేరియస్ పీపుల్. ఆల్మోస్ట్ 80% ఇంటర్వ్యూస్లో యు ఆర్ నాట్ కంఫర్టబుల్ టాకింగ్. అంటే ఐ ఫౌండ్ యూ వెరీ
ఓ గాడ్ వై ఐ కేమ్ హియర్ అన్న టైప్లో ఉన్నారు. ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ టు దాట్? సెక్సిస్ట్ క్వశ్చన్స్ అండి. దే ఆస్క్ యూ వెరీ ఏంటో అంటే మీనింగ్ఫుల్ క్వశ్చన్స్ అడిగితే నాకు చెప్పాలనిపిస్తుంది. నేను ఏదో ఎక్సైటెడ్గా చెప్తే దాంట్లో ఒక పాయింట్ తీసి అది అవుట్ ఆఫ్ కంటెక్స్ట్లో మార్చి ఇంకేదో అంటే చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. నేనేదో చాలా ఎక్సైటెడ్గా హార్ట్ ఫెల్ట్గా చెప్తాను, అది చాలా నెగిటివ్గా తిప్పి చెప్పడం లేదా చాలా సెక్సిస్ట్గా క్వశ్చన్స్ అడగడం. మంచి మంచి క్వశ్చన్స్ ఏమో వేరే వాళ్ళని అడిగి నువ్వు డాన్స్ చేయి నువ్వు పాట పాడు అంటారు. అంటే ఏంటి మీకు, మేమంటే ఒక పాటకి పరిమితం మాత్రమేనా? ఇస్ దట్ ఆల్ వీఆర్ వర్త్ ఇట్ మీ ఐస్లో అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత ఏంటంటే ఉత్సాహం మొత్తం చచ్చిపోద్ది. మీకు కానీ మీ మీ వర్క్ కానీ మినిమం ఇచ్చే చిన్న రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా ఉంటే ఏంటంటే చాలా ఇంకా ఏం చెప్తానులే అనిపిస్తుంది. అదే వాళ్ళు చూసే వాళ్ళకేమో యాటిట్యూడ్ ఆరగండి అనుకుంటారు, కానీ కాదు, దట్స్ జస్ట్ మీ గివింగ్ అప్. సిగ్గుపడుతూ మాట్లాడారనుకోండి షీఈస్ డమ్ అంటారు, కాన్ఫిడెంట్గా మాట్లాడితే షీఈస్ ఆరగెంట్ అంటారు. ఐ కుడ్ యాక్చువల్లీ సెన్స్ ఇట్, ఎందుకు అంటే బికాస్ నేను ఆ షూస్లోకి ఐ పుట్ మై సెల్ఫ్, అంటే ఐ నార్మలీ డూ దాట్. నేను ఈ షూస్లోకి వెళ్ళిపోయి నేను ఆలోచించాను షీఈస్ రియల్లీ ఫీలింగ్ టెరిబులీ బ్యాడ్ అని నాకు అనిపిస్తుంది. బట్ ఐ వాంటెడ్ టు నో వెదర్ దిస్ ఈస్ వాట్, అంటే యు ఆర్ ఆల్సో ఫీలింగ్ అని నేను అనుకున్నదే కరెక్టా కాదా అని ఐ ఆస్క్ యూ దాట్. సో బికాస్ ఐ ఫౌండ్ యూ వెరీ అన్కంఫర్టబుల్, చాలా సందర్భాల్లో చూశాను నేను. యు ఆర్ ఎంజాయింగ్, అఫ్కోర్స్ సుమా క్యాష్ ప్రోగ్రామ్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాను. అది బాగా ఎంజాయ్ చేస్తాను అంటే సి ఐ లవ్ ఫన్, ఐ లవ్ ఎన్వైర్న్మెంట్ లైక్ దాట్, స్పోర్టివ్గా జోక్స్ ఐ లవ్ ఇట్. డోంట్ డూ దిస్ బయాసింగ్, నో డోంట్ డిస్క్రిమినేట్. ఐ వాంట్ యు టు టెల్ మూడు విషయాలు, మూడు స్టీరియోటిపికల్ క్వశ్చన్స్ దట్ యు హేట్ బీయింగ్ ఆస్క్డ్. తెలుగు అమ్మాయిలు ఎందుకు తీసుకోవట్లేదు అనుకుంటారు అంటారు కదా, అంటే నాట్ ఎట్ యు, మీరు అడిగే విధానం వేరు అనుకోండి. ఎందుకు తీసుకోవట్లేదు అంటే డైరెక్టర్స్ ఏమనుకుంటున్నారు, నాకేం తెలుసండి డైరెక్టర్స్ ఏమనుకుంటారు, నేను తీస్తున్నాను ఆ సినిమా వాళ్ళు అడగండి అంటారు, అదొకటి. ఓకే, ఇంకొకటి మీరు ట్రెడిషనల్ క్యారెక్టర్సే చేస్తారా, మీరు ఇదే అంటే తెలుగు అమ్మాయిలకి ట్రెడిషనల్ చేస్తారా అండి? అంటే మీరు అట్లీస్ట్ చిన్న హోంవర్క్ అయినా చేస్తారా? నన్ను ఇంటర్వ్యూ చేసే ముందు ఈ అమ్మాయి ఏం చేసింది, ఈ అమ్మాయి ఏంటి? ఒక అమ్మాయి అయితే అసలు నా సినిమా పేరు కలర్ ఫోటో పేరు కూడా తెలియకుండా వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంది. ఏ సినిమా మీది, మీదేం సినిమా, మీదేం సినిమా, మీరేం చేస్తారు ముందు? సారీ, నేను సినిమాలు ఎక్కువ చూడండి అంటే ఏంటి అసలు, ఏంటి అసలు నేను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిందా ఏంటి? మేమే ఇంకా యాంకర్ ఎవరు ఏం ఛానల్ అని కనుక్కొని వెళ్తాము. అసలు బేసిక్స్ అంటే యూ డోంట్ హ్యావ్ టు డూ సో మచ్, యా వీఆర్ నాట్ సో బిగ్ అండ్ ఆల్ దాట్, బట్ సినిమా పేరైనా తెలియకుండా రావడం ఏంటండి సినిమా ప్రమోషన్ అప్పుడు ఇంటర్వ్యూకి? స్టీరియోటిపికల్ విమెన్ బేస్డ్ క్వశ్చన్స్ టు బి మోర్ ప్రిసైజ్. ఓకే, పాడు పాడండి. అన్ని మంచి మీనింగ్ఫుల్ క్వశ్చన్స్ గో టు ద మేల్ యాక్టర్స్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్, పాడు పాడండి. మీరు పాడండి, మీ వాయిస్ బాగుంటుంది. నేను చెప్పాను నా వాయిస్ బాగుంటుంది, నా వాయిస్ చూడ ఎలా ఉంటుందో, నేను పాడలేను. సో పాట ఒకటి అడుగుతారు, పాడబడండి, స్టెప్ వేయండి అంటారు. చాలా అన్కంఫర్టబుల్గా సుహాస్ని అడిగాను, ఆడవాళ్ళని అడగను నేను ఆ క్వశ్చన్. అమ్మయ్యా, సుహాస్ని పాట పాడమన్నా. సుహాస్ వాయిస్ బాగుంటుంది, సుహాస్ చేత అడిగాను, అందుకని అడిగాను నీ వాయిస్ బాగుంటుంది. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఓకే, సెకండ్ ఏంటంటే విమెన్, అదే ఇదే, మీరు ఈ క్యారెక్టర్స్కి పరిమితం అవుతారా, వేరే క్యారెక్టర్ చేయరా, అది ఒకటి. ఇష్ట పెళ్ళి గురించి, లేకపోతే ఆర్ యు సీయింగ్ ఎనీబడీ, ఆర్ యు నో ఆర్ యు సింగిల్, ఆర్ యు ఆర్ రెడీ టు మింగిల్, ఇలాంటి క్వశ్చన్స్. మీరు డేటింగ్ ఎప్పుడైనా వెళ్ళారా, డేటింగ్ చేస్తారా? ఇప్పుడు నేను చేసిన చెప్తానా పబ్లిక్గా, ఒక మనలో మన మాట, నేను చేయని చేయలే పక్కన పెడదాం, నేను చెప్తానా బయట కెమెరా ముందుకు చావును నేను అని చెప్తానా? ఎవరు చెప్పరండి, అబ్బాయిలు చెప్పరు, అబ్బాయిలు చెప్పరు. దాట్ ఈస్ వన్ క్వశ్చన్. సెకండ్ ఏంటంటే ఇదే పెళ్ళి, పెళ్ళి గురించి అంటే మీరు పెళ్లి గురించి నన్ను ఎవరు అడగలేదు థ్యాంక్ఫుల్లీ, ఇంకా అది లేదు, అది అడగలేదు. ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు, అలాంటివి అడుగుతారు, వాట్ కైండ్ ఆఫ్ బాయ్, ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? మనం అనుకుంటాం, చాలా అనుకుంటాం, వచ్చేవాళ్ళు రావాలి కదా. బట్ యా అంటే సినిమాలే అనుకున్నాం, సినిమాలే రావట్లేదు అనుకున్నవి, అబ్బాయిలు వచ్చేస్తారు. బట్ అనుకుంటాం, ఏవో అనుకుంటాం, డీసెంట్గా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని. అంటే మీకు అందంగా ఉండాలా, లేదా ఇంటెలిజెంట్గా ఉండాలా, లేదా అలా ఉండాలా, లేదా ఇలా ఉండాలా?
నన్ను అడితే అన్నీ ఉండాలంటాను ఇప్పుడు ఒకటి అంటే దే విల్ క్యాటగరైజ్ యూ అండ్ ఇప్పుడు ఏంటంటే ఏ ఆన్సర్ వల్ల ఎవరు ఒఫెండ్ అవుతారో మనకు తెలీదు అడిగే వాళ్ళు బాగానే అడుగుతారు కానీ మనం అక్కడ కూర్చుని ఒక ఆన్సర్ చెప్పినందుకు జడ్జ్మెంట్ కూడా వచ్చేస్తుంది కదా ఒక ఆన్సర్ ఇవ్వగానే అనిపిస్తుంది ఇంకా ఏం క్వశ్చన్ అడిగినా అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఎక్కువ ద హేట్ దట్ ఐ గెట్ ఆఫ్టర్ ఇస్ సంథింగ్ ఐ'm వెరీ స్కేర్డ్ ఆఫ్ బట్ దట్స్ ఫైన్ చాందిని ఐ థింక్ యు నో యు ఆర్ ఇన్ ద గ్లేర్ ఓకే యు ఆర్ ఫోకస్ యు ఆర్ ఇన్ ద ఫోకస్ యు విల్ గెట్ ఆల్ దిస్ యు నీడ్ టు బి రెడీ టు రిసీవ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ యామ్ మోర్ దెన్ ప్రిపేర్డ్ దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ ఇప్పుడు వార్ లో ఉన్న వాడికి భయం ఎందుకు చెప్పు అవసరమే లేదు వి ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ సో యు జస్ట్ హావ్ టు ఫైట్ ఇట్ అవుట్ అండ్ విన్ అంతే విన్ ఆర్ లూజ్ థియోడర్ రూస్వెల్ట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అప్పుడు 1908 or 1910 సంథింగ్ అరౌండ్ దట్ టైమ్ లోని దేర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్ వేర్ హీ టాక్స్ అబౌట్ హౌ ద పర్సన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ హీ ఈస్ ద వన్ హూ మ్యాటర్స్ హీఈస్ ద వన్ అతని మొహం మీద డస్ట్ పడుతూ ఆ ఫీల్డ్ లో ఉండి స్ప్లిట్ సెకండ్ లో డెసిషన్ తీసుకుని అతను ఇట్ మ్యాటర్స్ బయట కూర్చొని చాలా మంది చాలా సలహాలు ఇస్తారు చాలా చెప్తారు బట్ ఇట్ ఈస్ అ పర్సన్ హూస్ ఆన్ బ్యాటిల్ ఫీల్డ్ హూ మ్యాటర్స్ అని ఒకటి ఉంటుంది పెద్దది అది అది నేను యాక్చువల్లీ ఒక పెద్ద ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో ఉంది నాకు ఎప్పుడు చాలా మీకు నేను ఫోటో చూపిస్తాను ఎప్పుడైనా చాలా డిసప్పాయింటెడ్గా నిరాశగా ఉన్నప్పుడు ఆ చదువుకుంటాను చదువుకుని ఇట్స్ ఓకే ఎందుకంటే తప్పులు జరుగుతాయి ఇప్పుడు అంత ప్రిపేర్డ్గా దిగడానికి మనకెవరు ముందే బుక్ ఇవ్వలేదు మనకెవరు ఇక్కడ రెడ్ కార్పెట్ వేయలేదు మంది మనమే తవ్వుకుని నడుస్తున్నప్పుడు తప్పులు జరుగుతాయి దాని నుంచి నేర్చుకుని ఏం చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్ ఇప్పుడు రెండుసార్లు మూడోసారి ఆ తప్పు చేస్తే దెన్ ఐఎమ్ స్టూపిడ్ అంతే సో మీరు అనగానే నాకు అదే గుర్తొచ్చింది బీయింగ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అంటే ఇట్ హ్యాండిల్ విత్ గ్రేస్ అండ్ దెన్ మూవ్ ఆన్ అంతే ఐ సజెస్ట్ యూ వన్ మోర్ థింగ్ ఇఫ్ పాసిబుల్ రీడ్ ద పోయమ్ రిటన్ బై రుడ్యార్డ్ కిప్లింగ్ ఇఫ్ అని ఒక పోయమ్ ఉంది ఐ థింక్ ఐ నో దిస్ దట్స్ అ వండర్ఫుల్ పోయమ్ ఆ పోయమ్ నేను మా ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకున్నాను సో అవునా ఐ ఆల్వేస్ కీప్ యు నో గెటింగ్ మోటివేటెడ్ వెన్ ఎవర్ ఐఎమ్ లిటిల్ డౌన్ సో ఇఫ్ అని ఒక పోయమ్ ఉంది ఐఎఫ్ బై రుడ్యార్డ్ కిప్లింగ్ ప్లీజ్ రీడ్ ఇట్ తప్పకుండా ఓకే అండ్ బికాస్ యూ లైక్ రీడింగ్ కాబట్టి ఐఎమ్ సజెస్టింగ్ ఎనీవే చాందిని ఇట్ వాస్ లవ్లీ టాకింగ్ టు యూ ఐ జస్ట్ ఎంజాయ్డ్ ఎవ్రీ మినిట్ బికాస్ ఇట్ వాస్ లైక్ ఏంటో ఒక 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 ఓన్ సిస్టర్తో మాట్లాడే యునో వెరీ ఫ్యామిలీ ఫ్యామిలీ టైప్ అనిపించింది టు టాక్ టు యూ వెరీ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లాట్ కీప్ రాకింగ్ మంచి మంచి పాత్రలు ఇంకా చాలా చెయ్యాలి అండ్ మోర్ అండ్ మోర్ సక్సెసెస్ టు యూ ఫ్రమ్ నౌ ఆన్ నో లుకింగ్ బ్యాక్ జస్ట్ రాక్ ఆన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ చాలా